सदा कल्पवृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथम्। కొన్ని మన చేతిలో ఉండవండి, ఏమీ లేదండి. మన అబ్బాయికి ఏం జరిగింది? మంచి పెళ్లి సంబంధం కుదిరిందండి. చెప్పానా షాక్ అవ్వద్దని? ఆవేదో ఒక మంచి సంబంధం రావటం అంటే నువ్వు బోర్డు బిల్డప్. వాడికి ఎంత తక్కువ అండి? అన్ని తక్కువ ఏదో ఒక మన కంపెనీ చూసుకుంటాడు కదా అని ఎంబీఏ చదివిస్తే అంత రెస్పాన్సిబిలిటీ నా వల్ల కాదు అన్నాడు. పోనీలు ఏదైనా జాబ్ చేసుకుంటాడా అని ఏదైనా పని చూసుకోమంటే ఇండియాలో ఎక్కడా జాబ్ లేనట్టు ఆ బ్యాంకాక్ వెళ్ళాడు. అక్కడ ఏమైనా ఉద్రిస్తారంటే అది లేదు, ఏదో టీవీ యాంకర్గా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. అందరూ వారం రోజులు కష్టపడి ఒకరోజు రిలాక్స్ అయితే వీడు ఒక్కరోజు పనిచేసి వారం రోజులు రిలాక్స్ అవుతున్నాడు. వాడి వయసు ఎలాంటిదండి? సో చెప్పుకో, మనిషి అన్నాక చదువు సంజయ లేకపోయినా ఆస్తి అంతస్తు లేకపోయినా బాధ్యత ఉండాలి. అసలు బాధ్యత లేనివాడు మనిషే కాదు. నీ కొడుకు మనిషేగా అప్పుడు పెళ్లి గురించి ఆలోచిద్దాం. పెళ్లికి ముందు ఎలా ఉన్నా పెళ్ళైన తర్వాత మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెళ్ళం వస్తే వాడికే వస్తుంది బాధ్యత. నాకు నమ్మకం లేదే. సంజయ్ ఇంకా రాలేదేంట్రా? ఆయన టైంకి ఎప్పుడు వచ్చాడండి? అబ్బా, తాయి ఛానల్ లో తెలుగు ప్రోగ్రామ్ ఇచ్చేది ఒక గంట అరగంట సేపు వాడి కోసం ఎదురు చూడటమే సరిపోతుంది. బ్యాంకాక్ లో ఈ మాత్రం యాంకరింగ్ చేసేవాడు దొరకకపోవడం మన కర్మరా. మీ టెన్షన్ పడకండి, నేను ఫోన్ చేస్తాను. సరే, ఏం చేస్తే చెయ్యి తొందరగా. సార్ రింగ్ అవుతుంది. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను ఇక్కడ రోస్ట్ అయిపోతున్నాను. 5 మినిట్స్ లో అక్కడ ఉంటాను సార్. లైవ్ ప్రోగ్రామ్ టైం అయిందా? తొందరగా రావయ్యా బాబు. హలో సార్, వచ్చేసాను సార్. ఇదిగో మీ ఆఫీస్ దగ్గర ఉన్నాను. ఇదిగో టెన్షన్ పడకండి సార్. అబ్బా టెన్షన్ కాకపోతే ఇంకేంటయ్యా, తొందరగా రావయ్యా బాబు. సార్ వస్తున్నాను సార్, దారిలో నన్ను 5 మినిట్స్ లో అక్కడ ఉంటాను. ట్రాఫిక్ జామ్ సార్. వచ్చేస్తున్నాడంట్రా. అయితే మీరు కనపడుతున్నాడా? బయలుదేరానా? అయితే ఇప్పుడు ఇంటి నుంచి బయలుదేరాడు అనమాట. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి 6 గంటలు పడుతుంది. ఓకే, లైట్స్ ఆన్. హాయ్ ఎవ్రీబడి, ఎ వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ సంజయ్, యువర్ లవ్ గురు. లవ్ అనేది ఒక యూనివర్సల్ సబ్జెక్ట్. అలాంటి సబ్జెక్ట్లో సందేహాలు ఉండడం చాలా సహజం. సో లవ్లో ఉండే మీ ప్రాబ్లమ్స్కి నా సొల్యూషన్సే ఈ లవ్ గురు. సో లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఓకేనా, లెట్స్ టేక్ ద ఫస్ట్ కాల్. వీ హ్యావ్ అ కాలర్. హలో హలో లవ్ గురు, గుడ్
A very good morning. మీ పేరేంటి? నా పేరు గీతా అండి. హాయ్ గీతా, హౌ ఆర్ యూ? ఫైన్. ఓకే, టెల్ మీ వాట్స్ యువర్ ప్రాబ్లం. నన్ను రమేష్ అనే ఒక అబ్బాయి లవ్ చేస్తున్నాడు. ఆగాగాగు, ఒక్క అబ్బాయి లవ్ చేస్తున్నాడా? నో 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 నో, ఒక్క అమ్మాయిని కనీసం 100 మంది అబ్బాయిలైనా లవ్ చేయాలి, అప్పుడే అమ్మాయిలకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎనీవేస్ చెప్పు. మీరేం వరి అవ్వద్దు, మీకు ఇంతకంటే మంచి అబ్బాయి దొరుకుతాడు. ఆల్ ద బెస్ట్ అండ్ హ్యావ్ ఫన్. ఆహా, సో విన్నాగా వ్యూయర్స్, లవ్ అనేది కొంతమందికి ఎంత కమర్షియల్ అయిపోయిందో, బట్ దేర్ ఇస్ ఆల్వేస్ ట్రూ లవ్. ఎనీవేస్, లవ్ లో ఉండే మీ ప్రాబ్లమ్స్ కి నా సొల్యూషన్సే ఈ లవ్ గురు. ఇదిగో సంజయ్. థ్యాంక్ యూ సార్. సంజయ్, రేపు ఒక 1 అవర్ ఇచ్చామనుకో, ఇంకో ప్రోగ్రామ్ పెట్టుకుందాం. సార్, ఈ డబ్బులు ఒక 10 రోజులకు సరిపోతాయి. కరెక్ట్ గా 11th డే ప్రోగ్రామ్ పెట్టేసి అప్పటి వరకు రిలాక్స్ అవుతాను సార్. ఓకే సార్, సీ యు. దిల్ సే ఝూమో రే ఝూమో, దిల్ సే నాచో రే నాచో, దిల్ సే గావో రే గావో, ఎనీ టైమ్ ఎనీ వేర్ వెల్కమ్ యు ఎవ్రీబడి. నాతో షేక్ యువర్ బాడీ, ఆనందం హద్దులు దాటి, ఫ్రీ కాన్ గురు. ఎంజాయ్ కి అడ్డే లేదో, ఏ వీసా అక్కర్లేదో, ఈ వయసే పోతే రాదోయ్. మరి పస అయినా, ఏ బాధొచ్చినా, ఏ హమొచ్చినా, ఎన్న వచ్చినా, ఎన్నో పొచ్చినా, కన్నీరొచ్చినా, కష్టాలు వచ్చినా, పాడే ఎవ్రీడే, లెట్స్ పాడే లైఫ్ అంతా, లెట్స్ పాడే దిల్ సే జియో రే. పాడే ఎవ్రీడే, లెట్స్ పాడే లైఫ్ అంతా, లెట్స్ పాడే దిల్ సే జియో రే. హ్యాండ్స్ అప్ ఎవ్రీబడి, హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్ ఎవ్రీబడి, హ్యాండ్స్ అప, హ్యాండ్స్ అప్ ఎవ్రీబడి, హ్యాండ్స్ అప, hands up everybody, everybody put your hands up, come and join me now and let's go see ya. ఇంటర్నెట్ ఓపెన్ చేసి కొత్త సైట్ ను క్లిక్ చేసే, సాటిలైట్ రేఖలు కట్టి కొత్త దివికి చెక్ చేసే, కన్ఫ్యూజన్ ఎందుకు పదువోయి, లైఫ్ ఉన్నది శానా, స్కానింగ్ కు అందని మనసే మనకున్నది కన్నా. మీటింగ్ డేటింగ్ గోల్డెన్ ఛాన్స్ బాస్, మిస్ అయ్యావంటే వయసంతా కల్లాసు. లేదో చెక్ పోస్ట్ ఏ మనకు లాభం అయినా నష్టం అయినా, everyday let's party, life and all let's party, dil se jiyo re. Party, everyday let's party, life and all let's party, dil se jiyo re. Dil se jhumo re jhumo, dil se nacho re nacho, dil se gao re gao, anytime anywhere. Rancho rancho my muscle man, come on na 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 skin is tan. Rancho rancho my muscle man, come on na 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 skin is tan. It's time to rock, it's time to roll, hey listen everybody, let's do some dough. Shake shake your body, it's time to party, kyun deta hai saza, aaj kar le maza, yeah. పనులే చెయ్యకపోతే కిక్కులే దోయ్ కొంతైనా, నీతి సుక్తులు వల్లిస్తుంటే లక్కురా దోయ్ ఇంతైనా, నెల్లో నా తమ్మే ఉంటే లైఫ్ ఏ బిందాసు, సంతోషం సింఫనీ పాడేలా గడిపే సైటేసు. ఎక్స్రే కళ్ళతో గాలించై లొక్కాని, ఏ మూలాదాగుందో సాధించై సుక్కాని, వారం వర జాలేలేవు ఎప్పుడైనా ఎక్కడైనా. మీ
నువ్విద్దరూ ఇలా హ్యాపీగా బియర్ తాగుతుంటే నువ్వు ఒక్కడే మంచినీళ్ళు తాగటం చాలా బాధగా ఉందిరా. ఏం చేస్తాం రా భయ్, బీర్ తాగి టుక్ టుక్ నడిపినావు అనుకో చక్కచక్క పోలీసులు వచ్చి టకటక జైల్లో వేస్తారు. పోలీసుకు 100 కొట్టచ్చలే తాగు. ఏంది కొట్టేది, ఇది బ్యాంకాకు బెజవాడ కాదు. ఇచ్చినోడిని తీసుకునోడిని ఇద్దరిని కలిపి 2 నెలలు జైల్లో వేస్తారు. వెళ్ళరా, 2 నెలలే కదా. నేను బ్యాంకాక్ వచ్చింది చెప్పకూడదు దీనికి కదరా భయ్, ఎంజాయ్ చేయనికి. ఎంజాయ్ చేయడానిక, డబ్బులు సంపాదించడానికి మీ ఆవిడకి చెప్పొచ్చు. గట్ల చెప్పక, హైదరాబాద్లో కంటే బ్యాంకాక్లోనే ఎంజాయ్ చేయొచ్చు. దేనికైనా కన్ను కొట్టచ్చు, రోడ్డు మీద దాగి రోడ్డు మీద పడిపోవచ్చు, రోడ్డు మీద రొమాన్స్ చేయొచ్చు. గిసు అంటే అని చెప్తారా? మీ ఆవిడంటే అంత భయం కదా నీకు. నా గురించి వదిలేరా భయ్, ఇంతకు నీ లవ్ మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు రెస్పాన్స్ లేదురా బాబు. అదేంట్రా, మొన్నే కదా గ్రీటింగ్ కార్డ్ పంపించావు, దానికి కూడా రెస్పాన్స్ లేదా? ఆ కార్డు పొరపాటుని పక్కింటి అమ్మాయికి వెళ్ళింది, ఆ అమ్మాయి పిచ్చ రెస్పాన్స్ అయింది, అందుకే లవర్ని షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా. అదేంట్రా, ఇల్లు షిఫ్ట్ చేసినట్టు గర్ల్ ఫ్రెండ్ షిఫ్ట్ చేయడం? తప్పదు బాబు, ఆర్డర్ ఆఫ్ ది డే. కాస్ట్లీకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తే ఈజీగా పడిపోద్ది. ఆహా, మంచి ఐడియా, ఆల్ ది బెస్ట్ రా బై. కరెక్ట్ రా. ఒరేయ్, నువ్వు లవ్ గురువు కదా, నా లవర్కి మంచి గిఫ్ట్ సెలెక్ట్ చేద్దు, పదరా. ష్యూర్ రా, పదండి రా, ముగ్గురు వెళ్దాం, పదరా. టుక్ టుక్, హావ్ యు గోన్ టు పతాయా బీచ్? ఓకే ఓకే గో. సరే రా, నాకు బేరాలు వచ్చినాయి, మళ్ళీ కలుస్తా, బాయ్ రా. ఓకే బాయ్ రా. ఒరేయ్, నువ్వు సెలెక్ట్ చేసే గిఫ్ట్కి అమ్మాయి పడిపోలరా? ష్యూర్ రా. లవ్ గురు ప్రోగ్రాంలో ఎందరికో లవ్ టిప్స్ ఇస్తున్నావు కదా, మా నువ్వు లవ్లో పడవేంట్రా? రే, మనం లవ్లో పడాలంటే ఆ అమ్మాయికి కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉండాలిరా. ఏంటవి? ఆ అమ్మాయి కళ్ళు చూస్తే, ఆ అమ్మాయి పెదాలు చూస్తారా? అలా పాటలు పాటలుగా వద్దు కానీ టోటల్గా ఎలా ఉండాలి చెప్పు. టోటల్గా అంటే ఏంట్రా నువ్వు? అబ్బో, ఎటో వెళ్ళిపోయింది మనసు. ఎటో వెళ్ళిపోలేదురా, ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి నా ఊళ్ళోనే వాళ్ళతో చూడు. ఆహా, పద. ఓకే, లోపల పెట్టి. అదేంటి బాస్? ఉందో లేదని టెస్ట్ చేశా. ఓ అబ్బా, డబ్బులు తీసుకున్నప్పుడు ఏమని చెప్పావురా? 1 వీక్. ఇప్పుడు ఎంతకాలం అయింది? 1 ఇయర్. ఓ, నెమ్మదిగా తీరా. ఈ గన్లో ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయో తెలుసా? 6. ఒకటే ఉంది. ఇది తీసుకొని నువ్వు కాల్చుకో. నువ్వు చచ్చిపోతే నాకు డబ్బులు ఇవ్వక్కర్లేదు, బట్ నేను కాల్చుకుంటా. నేను చచ్చిపోతే నీ దగ్గర డబ్బులు తీసుకోను. ఎలా ఉంది గేమ్? నాకు నచ్చింది. ఈ గేమ్ నాకు నచ్చల. నాకు నచ్చింది సార్, కంటిన్యూ కంటిన్యూ. నాకు నచ్చల మర్యాదగా. నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బులు నీకు కుదిరినప్పుడు ఇవ్వు. ఇవ్వకపోతే? ఇవ్వకపోతేనా? కారు స్పీడ్గా వెళితే యాక్సిడెంట్ అవుతుంది, స్లోగా వెళితే పెట్రోల్ ఖర్చు అవుతుంది. ఈ చోట డాన్తో పెట్టుకుంటే స్మాష్ అయిపోతావు. దీనిలో నుంచి బుల్లెట్స్ వస్తాయి. ఏ గన్ నుంచైనా బుల్లెట్లు వస్తాయి. సీరియసా కామెడీయా? సీరియస్.
సీరియస్గా అన్నావు కాబట్టి బతికిపోయావు. అదే కామెడీగా అన్నట్టుంటే చచ్చిపోయేవాడివి. ఈ గన్ లోపల పెట్టు. అబ్బా ఇట్రా, కొంచెం మెల్లగా పెట్టరా. సో ప్రేమలో పడ్డం అనమాట. ప్రేమలో పడ్డం ఏంట్రా, బురదలో పడినట్టు. ఈజ్ ఇన్ లవ్, ప్రేమలో ఉన్నాడు. ఏ రాయితే పల్లి రగ్గొట్టుకునికి నీ పిజ్జా ఆర్డర్ చేయలేదురా? నేనే తెచ్చా. ఏ, మన ఊర్లో టీ స్టాల్ దగ్గర కూర్చున్నట్టు గంటల గంటలు సుత్తు కొట్టడం ఇక్కడ కుదరదు. మా బాస్ దొబ్బేస్తాడు. అందుకే కస్టమర్ల కూర్చొని తింటూ టైం పాస్ చేయండి. ఓకేనా? ఓకే. ఇదేం బాగాలేదురా. ఏరా, పిజ్జా బాగానే ఉంది కదా. నీ మాట్లాడుతుంది పిజ్జా గురించి కాదురా, మరి నీ లవ్ గురించి. అయినా బ్యాంకాక్లో లవ్ అయిందిరా? ఏ, బ్యాంకాక్లో లవ్ చేయకూడదా? ఇక్కడ అమ్మాయిని, అదే ఇండియన్ అమ్మాయిని అయితే పెళ్లి చేసుకోవాలి, గది సాంప్రదాయం. అమ్మాయి ఇండియనేరా? ఓ ఇండియనేనా? ఇంతకు అమ్మాయి పేరు తెలుసా? సమీరా. సమీరా, హాయ్. మేము ఇప్పుడే వచ్చాయి. అవునా, డిస్టెన్స్ అయినా ఈ రెస్టారెంట్ బాగుంటుందని ఇక్కడ రమ్మన్నాను. రోజు చెప్తే కరెక్ట్ గానే ఉంటుందిలే. అమ్మాయిరా, ఎలా ఉందిరా? అచ్చా, ఈ అమ్మాయినా? రే, నీ ఫిగర్లా ఉందిరా? తెలుసు. రే, నీ బ్రెడ్ విరిగి జామ్లో పన్నట్టు వాళ్ళు కూడా తెలుగులో ఉన్నారు. అది కూడా తెలుసురా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు 5 మినిట్స్లో అమ్మాయి డీటెయిల్స్ మొత్తం కావాలి. 2 నిమిషాల్లో తెస్తా. నీకేనో ప్రాబ్లమా? నేను వెళ్ళి పని చూడరా. టాలెంట్ చూపిస్తా. నిన్న వెళ్ళిన రెస్టారెంట్ హారిబుల్. ఆర్డర్ ప్లీజ్. ఫర్ మీ 1 చీజ్ బర్గర్ అండ్ డైట్ కోక్, అండ్ ఫర్ దెమ్ వెజ్ పిజ్జా. 2 వెజ్ పిజ్జా. తెలుగు వాళ్ళం కదా మేడం, తెలుగులో మాట్లాడుకుందామా? అరే, మీరు కూడా తెలుగు వారా? నా మాతృభూమి తెలుగు, మాతృభాష తెలుగు. మరి పేరేంటి? ఇంగ్లీష్లో పెట్టుకున్నారు. బ్యాంక్ కదా, అందుకే. మీ ఆర్డర్ 2 మినిట్స్లో వస్తుంది. ఈ లోపల మీ పేరు, ఫోన్ నెంబర్ డీటెయిల్గా దీంట్లో రాయండి. ఎందుకు? ఈ ఫామ్ ఫిల్అప్ చేసి ఆ డబ్బాలో వేస్తే రాత్రి 12 గంటలకు డ్రా తీస్తాం. అందులో గెలిచిన వారికి 10 రోజుల పాటు 10 పిజ్జాలు 10 సార్లు ఇంటికి ఫ్రీగా పంపిస్తాం. ఇలాంటి లాటరీ నాకు ఇష్టం లేదు. ఏదైనా కష్టపడి సంపాదించుకోవాలి. కొంచెం కష్టపడి మీ అడ్రస్, ఫోన్ నెంబర్ రాయండి. ఆ లక్కీ విన్నర్ మీరే కావచ్చు. లక్కీ నా దగ్గరికి రావాలనుకుంటే దానికి నా అడ్రస్ తెలుస్తుంది. ఇలా రాసివ్వాల్సిన అవసరం లేదు. వెళ్ళి ఆర్డర్ తీసుకురా. ఓకే మేడం. ఏంటి రైడు? రై, వాడి వల్ల కాలే కానీ నీ వెళ్ళి తెలుసుకుంటాను. ప్లీజ్ రా. యా, ఇట్స్ వెరీ నైస్ రెస్టారెంట్. కరెక్ట్గా చెప్పారు మేడం. ఈ బ్యాంకాక్లో ఏడి పోయినా పాములు, తేళ్లు, జెర్రీలు పెడతారు. ఇక్కడ అసలు ఉండవు. అందుకే మన తెలుగు వాళ్ళందరూ ఇడికే వస్తారు. బై ది బై, ఐఎమ్ సీను, టుక్ టుక్ సీను. మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఓ ఓల్డ్ ఏజ్ హోమ్ కడుతున్నాం మేడం. దానికి మీ తోచిన సహాయం ఏమైనా చేస్తే. మీ పేరు, అడ్రస్ చెప్తే రసీదు రాసిస్తాం. ఎందుకు? మీ గురించి మా ఫ్రెండ్ అడుగుతున్నాడు మేడం. మీరు బాగా కన్ఫ్యూజ్ చేస్తారు మేడం. మీరు డబ్బులు ఇచ్చేట్టు మా ఫ్రెండ్స్కి తెలియాలిగా మేడం. 100 బాట్స్ ఇచ్చి పబ్లిసిటీ చేసుకోవడం నా ఉద్దేశం కాదు. అడిగారు, ఇచ్చాను. దట్స్ ఇట్. ఈజీగా పడే రకం కాదు. సంజయ్ గడ్ అయిపోయాడు. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ టేక్ అవర్ పిక్చర్ ప్లీజ్? యా, ష్యూర్. గ్రేట్. హియర్ యు గో. థాంక్ యూ. నో ప్రాబ్లం. కెన్ ఐ టేక్ వన్ ఫోటో విత్ యూ? ష్యూర్. టేక్ ఇట్. Thank you. Yeah. Hey, where's the photograph? No, give me 100 bucks. Man, you're just doing me a favor, right? This is business. Okay. Yeah, here. Okay, take it. Thank you. Hey, మీరు చేయలేని నేను చేసాను చూసారా? ఫోటో పట్టుకొని ఏం చేస్తారా? మనకు కావాల్సిన డీటెయిల్స్. ఈ ఫోటో ద్వారా అమ్మాయి డీటెయిల్స్ కనుక్కుంటారా? ఫోటో ద్వారా అమ్మాయి అడ్రస్సా? ఎట్లా? జస్ట్ వెయిట్ అండ్ సీ. ఎక్స్క్యూజ్ మీ,
Where is library here? First J and the thing right to the left. It's near the King's Park, right? Hey! Oh, so you mean the second left, huh? Excuse me. ఏంటి నీ వంక అలా చూస్తున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు. సర్లే పదా. హలో ఏంటి మీ ఫోటో పేపర్ లో వచ్చింది? దీనిలో ఏం రాసిందో తెలియడం లేదే. అదే కదా. Oh my god. ఏం చేసావి? Come fast, come fast, come on. Hey, wait, wait. Come on. Samira, ఇంటి అమ్మాయి ఎలాగా ఉంది? ఎంత బాగుందో. ఈ అమ్మాయికి మెంటల్ ఏంటి? అయ్యో, ఇంట్లోంచి పారిపోయిందా? ఈ అమ్మాయి ఎక్కడైనా కనపడితే వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి. పోలీసులు వెంట పడుతున్నారు. This is weird. నువ్వేం చేసావి? Just shut up, okay? Excuse me. ఏంటి? ఓ, మీరు తెలుగు వాళ్ళా? అవును. అయితే ఏంటి? One second. హలో, మిమ్మల్ని. కన్ఫర్మ్. నీ పేరు సమీరా కదా? అవును. అయితే ఏంటి? కోపడకూడదుమా. ఎందుకు కోపం? ఎందుకు? మరి ఎలా మాట్లాడాలి? దగ్గరికి రాకూడదు, గుడ్గల్లాగా ఉండాలి. గిల్లకూడదు, కొరకకూడదు. సరేనా? అర్థమైంది కదా? గిల్లకూడదు, కొరకకూడదు అంటే నీకేమన్నా పిచ్చో? పిచ్చా? నాకు పిచ్చి ఉంటుంది ఏంటి? ఓ పిచ్చి వాళ్ళు అలాగే మాట్లాడతారు. నువ్వు మంచి పిల్లవి కదా, నీకు మంచి మంచి చాక్లెట్లు ఇస్తాను, మంచి మంచి బిస్కెట్లు ఇస్తాను. నువ్వేం చేయాలో తెలుసా? నాతో పాటు నా స్కూటర్లో వస్తావంట. నేను నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళి నీ ఇంట్లో డ్రాప్ చేస్తానంట. మా ఇంటికి నువ్వెందుకు? నేను లేకపోతే నువ్వు ఎక్కడైనా మిస్ అయిపోతావమ్మా. నీలాంటి వాళ్ళు బయట తిరిగారనుకో అందరికి ప్రాబ్లం అవుతుంది, నీకు కూడా ప్రాబ్లం అవుతుంది. ఎవరు చెప్పారు? నీ పేరు సమీరా, ఇంట్లో నుంచి పారిపోయావు, నీకు మెంటల్ అని. నువ్వు ఎక్కడైనా కనపడితే వెంటనే ఫోన్ చేయమని ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు, చూడు. అది సంగతి, అందుకే నేను అందరూ అలా చూస్తున్నా. అమ్మా, నువ్వు రియాక్షన్ చూపించాల్సింది నా మీద కాదు, ఈ పేపర్లు యాడ్ ఇచ్చాడు చూడు వాడి మీద. ఇదిగా ఎవరు చేస్తుంటారు ఈ పని? ఇప్పుడే తెలుస్తుంది. నువ్వు కొంచెం మూసుకుంటా. సరేనా బాయ్. ఓహో, ఇలా చూస్తే. హలో, ఎవరు మీరు? పేపర్లో యాడ్ ఇచ్చింది మీరేనా? పేపరా? యాడా? హలో, పేపర్లో యాడ్ ఇచ్చింది మేమేనండి. మీకు సమీరా గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిసినాయా? తెలిసింది. మీరు ఎక్కడున్నారో చెప్తే అక్కడికి వచ్చి డీటెయిల్స్ ని డీటెయిల్డ్ గా చెప్తాను. అయితే మీరు డైరెక్ట్ గా పటాంగ్ బీచ్ దగ్గరకు వచ్చేసేయండి, మేము అక్కడే వెయిట్ చేస్తుంటాం. వస్తున్నా వస్తున్నా, 2 మినిట్స్ లో వస్తున్నా. ఆల్ రైట్, యా, థ్యాంక్ యూ. ఎక్కడున్నాడే? వాడు కనిపించాలి. వెయిట్ వెయిట్, ఐ కాల్ చి. ఒరే సంజయ్, ఎవరో చూడరా. ఒరే సంజయ్. హలో హలో హలో. అదిగో, హలో, ఎవరో మాట్లాడండి. ఏయ్, గెట్ అప్. యు రాస్కల్, స్కౌండ్రెల్, వాట్ డు యు థింక్ ఆఫ్ యువర్సెల్ఫ్? హలో మేడం, మ్యాటర్ చెప్పకుండా కొడుతురేంది? కొట్టకుండా దిస్ ఇస్ టూ మచ్. మేడం, టూ మచ్. వన్ బై వన్ కొట్టండి, అట్లా కలిసి కొట్టకండి. యు రాస్కల్. మీరు ఇలా రండి చెప్తాను. రిలాక్స్ అవ్వండి, రిలాక్స్ ప్లీజ్. ఏమండి,
ఎందుకండి అంత కోపం? నేను చెప్తాను వినండి. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, ప్రెస్ వాళ్ళకి వేరే అమ్మాయి ఫోటో బదులు మీ ఫోటో వెళ్ళిపోయింది, అందుకనే ఇంత ప్రాబ్లం జరిగింది. నా ఫోటో ప్రెస్ వాళ్ళకి ఎలా దొరుకుతుంది? అది స్మాల్ మిస్టేక్ అండి. మిస్టేక్స్ హ్యాపెన్ ఎవ్రీవేర్, ఇట్స్ కామన్. సార్ జస్ట్ ఫర్గెట్ ఇట్, వదిలేసేయండి. అసలు దాని గురించి మర్చిపోండి. ఓకే ఓకే. బై ద బై, ఐఎమ్ సంజయ్. నేను ఇక్కడ లోకల్ టీవీ ఛానల్లో బీజేగా పనిచేస్తున్నానండి. మీరు? నేను బ్యాంకాక్ మెడికల్ కాలేజ్లో మెడిసిన్ చేస్తాను. మనోడు డీటెయిల్స్ బాగా లాగుతున్నట్టున్నాడురా. మనల్ని కూడా డీటెయిల్గా కొట్టారా? ఓకే, నైస్ టు మీట్ యు. ఆల్రైట్, బై, సీ యు. బై బై. సమీర గురించి మొత్తం డీటెయిల్స్ పట్టేశాను రా. చాలా లక్కీరా నువ్వు. నేను కాదురా, మీరే లక్కీ. ఎందుకు? తన్నులు తిన్నందుక? కాదురా, తక్కువ తిన్నాను. ఈరోజు నేను జీవితంలో మర్చిపోలేని రోజు, ఎందుకంటే నలుగురిలో నేను పిచ్చితన్నైన రోజు. అక్కడే బీచ్లో కొత్త పర్సన్ని కలిశాను. మాట్లాడింది తక్కువ టైమే అయినా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాడు. అతని పేరు సంజయ్. ఏంట్రా, మన సెటప్ అంతా రెడీయా? నాకు టైమింగ్ మిస్ అవ్వకురా. కరెక్ట్ టైం స్టార్ట్ కావాలి. రేయ్, ఏదో ఫోన్ చూడు. చచ్చాడు. ఒరేయ్ కోట్ ట్రైన్ ఏదో కడుపు కన్నం తింటున్నావా? అక్కడ పావులు కప్పలు కలిపి తింటున్నావా? ఎంతకాలం అయిందిరా నువ్వు ఫోన్ చేసి? మీ అమ్మ ఇండియా వచ్చామని గొడవ చేస్తుందని ఫోన్ చేయటమే మానేస్తావా? కాకరకాకి కరేపాకి తేడా తెలియని రైతు బజార్ ఏదో. నువ్వు బ్యాంకాక్ లో సంపాదించి ఎవరిని ఉద్ధరించకర్లేదు, ఇండియా వచ్చి బిజినెస్ చూసుకో. వయసు వచ్చిన కొడుకు ఇన్ని సార్లు చెప్పాలంటే నాకే సిగ్గుగా ఉందిరా. అసలు నువ్వు ఇండియా ఎప్పుడు వస్తున్నావు? హలో హలో నానా, హలో 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 నానా, సిగ్నల్ లేదు, నేను తర్వాత చేస్తానన్నా. సిగ్నల్ కట్ అయిందంట. వీడు పుట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినోని నాకు చెప్తున్నాడు కహాని. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. సమీరా, పటాన్ బీచ్ లో కలిసాం కదా. మై బ్యాడ్, సారీ అండి, జాబ్ టెన్షన్ లో మర్చిపోయాను. వన్ సెకండ్. నా ఫోన్ లో బ్యాటరీ అయిపోయిందండి, అర్జెంట్ గా ఫోన్ చేయాలి. మీ ఫోన్ ఇస్తారా? మా బాస్ ఫోన్ చేయాలండి, ప్లీజ్, జస్ట్ వన్ కాల్. ప్లీజ్ ప్లీజ్. హలో. హలో, నాకు ఈ ఫోన్ నుంచి మిస్డ్ కాల్ వచ్చిందండి. ఎవరు ఫోన్ చేశారు? సంజయ్. సంజయ్ అంటే మా ఆఫీస్ లో ఒక నలుగురు ఐదుగురు ఉన్నారమ్మా. సంజయ్ చౌదరి, సంజయ్ గౌడ్, సంజయ్ శాస్త్రి, సంజయ్ రెడ్డి. మరి ఏ సంజయ్? అది నాకు తెలీదు సార్, సంజయ్. అంటే చూడ్డానికి కొంచెం తెల్లగా హ్యాండ్సమ్గా ఉంటాడు ఆ సంజయ్నా? తను నవ్వుతూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఆ సంజయ్ కదమ్మా? అవును సార్. తన కళ్ళలో కాసేపు చూస్తే టక్కన లవ్లో పడిపోవాలనిపిస్తుంది ఆ సంజయ్నా? అవును సార్. ఏమో తెలీదు సార్. ఓకే ఓకే, నాకు అర్థమైంది ఏ సంజయో. నేను మళ్ళీ ఒక 5 మినిట్స్ లో చేస్తాను. ప్లీజ్ ఆస్క్ హిమ్ టు వెయిట్ ఫర్ ద కాల్. యాక్చువల్లీ అది కాదు సార్. లేదు లేదమ్మా, చాలా అర్జెంట్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సమీరా. మీ బాస్ ఫోన్ చేశారు. ఇవ్వండి. లేదు, 5 మినిట్స్ లో మళ్ళీ చేస్తాను. ఓకే, అయితే పదండి, అలా వెయిట్ చేద్దాం. యా షూర్ షూర్ ప్లీజ్. సో మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? నేను అసలు ఖాళీగా ఉండను. గుడ్, ఎప్పుడు బిజీగా ఉండాలండి. నన్ను చూడండి, నాకు అసలు ఖాళీ టైమే ఉండదు. మార్నింగ్ 9 to 10 టీవీలో యాంకర్గా పనిచేస్తాను, 10 to 1 టూరిస్ట్కి గైడ్గా పనిచేస్తాను,
2 to 5 ఒక ఇండియన్ రెస్టారెంట్లో కూడా పనిచేస్తాను, అండ్ 5 to 9 షాపింగ్ మాల్లో పనిచేస్తాను, 9 to 12 ఒక క్లబ్లో పనిచేస్తాను, అండ్ ఫైనలీ ఐ ఫినిష్ ఎట్ ద బార్. వావ్, అంటే ఒక రోజులో 18 అవర్స్ కష్టపడతారా? యా యా, ఫర్ ష్యూర్ అండి. నాట్ బ్యాడ్. ఈ ఏజ్ లో ఎంజాయ్ చేసే వాళ్ళని చూశాను కానీ మీలా కష్టపడే వాళ్ళని చూడలేదు. మా ఫాదర్ కూడా ఇంతేనండి, ఎప్పుడు ఫోన్ చేసి పొగుడుతూనే ఉంటారు. రియల్లీ యు ఆర్ గ్రేట్. థాంక్ యూ అండి. మీరు కూడా చాలా గ్రేట్ అండి. ఎందుకు? ఎవ్రీ డే బిజీగా ఉంటానంటున్నారు. మేబీ మన టేస్ట్ కలవడం వల్లే మనిద్దరం ఇలా కలిసేవేమో. వచ్చేస్తుందండి, 5 మినిట్స్లో కాల్ వచ్చేస్తుంది. ప్లీజ్ వెయిట్. హలో బాస్. చెప్పండి చెప్పండి. యా చెప్పండి. నేను చూసుకుంటా బాస్. వన్ సెకండ్. యా యా యా, ఐల్ టేక్ ఇట్ ఆఫ్ ఇట్, డోంట్ వరీ. ఆల్ రైట్ ఆల్ రైట్. ఓకే 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 బాస్, ఐల్ టాక్ టు యూ లేటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్యాంక్స్ అండి. యూ వెల్కమ్. యాక్చువల్లీ మీ మెడికల్ కాలేజ్ పక్కనే మా ఆఫీస్ అండి, సో ఎవ్రీడే లంచ్ టైంలో మనం కలవచ్చు. నో నో సారీ, నేను హాస్పిటల్లో పేషెంట్స్ని తప్ప ఎవరిని కలవను. అంటే మీరు నన్ను కలవద్దు రావద్దు అంటున్నారా? ఎస్. ఓకే బాయ్. ఓకే బాయ్. నన్ను రావద్దన్నా, నా ఫోన్ కాల్స్ మాత్రం నీకు కంటిన్యూస్గా వస్తున్నాయండి. ఐ లవ్ యూ సమీరా. హలో. హలో. ఐ లవ్ యూ. హలో, ఐ లవ్ యూ అంటే ఎస్ అంటావా? చలో తోడుంటారంటే కాదంటావా? తప్పంటావా? తొలిసారి నిన్నే కోరి
హలో. హలో, బాగున్నావమ్మా? ఎవరండి? నేనమ్మా, సంజయ్. అదే సంజయ్ వాళ్ళ బాస్ అమ్మా. ఓ, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ఇలా ఫోన్ చేశారు? ఏం లేదమ్మా, మహావిడ్ ఊరెళ్ళింది. నువ్వేమైనా ఫ్రీగా ఉన్నావేమో అని. వాట్ వాట్ యు మీన్? అయ్యో, నువ్వు అలా అపార్థం చేసుకోద్దమ్మా. నేను కొంచెం బ్యాంకాక్ కొత్త, ఒక 4 ప్లేసులు చూడాలి. మనకు తెలిసిన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారని ఆలోచిస్తుంటే సడన్ గా నువ్వు గుర్తొచ్చావు, అందుకే నీకు ఫోన్ చేశాను. మీ సంజయ్కి బ్యాంకాక్ బాగా తెలుసే, అతన్ని తీసుకెళ్ళండి. ఆడి బాగుందా? ఆడితో ఏం వెళ్తావమ్మా, ఆడు రోడ్డు మీద అమ్మాయిలు చూస్తే తలదించుకుని నడుస్తుంటాడు. అయినా సైట్ సీయింగ్ వెళ్తే నీలాంటి వాళ్ళతో వెళ్ళాలి కానీ. అయితే ఓ పని చేయమ్మా, ఏదైనా ఒక మంచి మసాజ్ సెంటర్ ఉంటే చెప్పు, అక్కడికి వెళ్ళి గర్ల్స్తో ఫుల్గా టైం పాస్ చేసుకుంటాను. చూడండి సార్, ఇంకెప్పుడు ఇలాంటి విషయాలకు నాకు ఫోన్ చేయద్దు, బాయ్. మరి ఎలాంటి విషయం? నేను హాస్పిటల్లో పేషెంట్స్ ని తప్ప ఎవరిని కలవను. పేషెంట్ రెడీ నాన్న. సీను, ఎంత ప్రేమగా పిలిచినవరా బాయ్. ప్రేమ రాకట ప్రాణం పోకట ఎవ్వరు చెప్పలేరా. ఏమాయరో, తెగులు ఎక్కువైంది. తెగులు కాదురా, నీ మీద తెగులు. నా మీద? నాకేమాయరా? ఇప్పుడు నువ్వు దగ్గావు కదా, దగ్గినప్పుడు నీకు భుజాలు పైకి కిందకి కదిలాయి కదా. ఇది అదేరా? ఏదురా? అదేరా? అదే. ఏమాయరా ఆంటీ? కఫేషియా. కఫేషియానా? ఈ మధ్యనే మలేషియాలో కనుక్కున్నారా. పొద్దున్నే దగ్గుతో మొదలవుతుంది, మధ్యాహ్నానికి బ్లడ్ పడుతుంది, రాత్రికి గుండు పడుతుంది, నెక్స్ట్ డే పొద్దునకి ఏమీ ఉండదురా. తగ్గిపోద్దా? లేదురా, ప్రాణం పోతుందిరా. డాక్టర్, డాక్టర్, హౌ కెన్ ఐ హెల్ప్ యు? ప్లీజ్ కాల్ డాక్టర్ సమీర. ఓకే ఓకే, డాక్టర్ సమీర. యా, హాయ్ అండి. మీరు చాలా బాగున్నారండి. మీకేం కావాలి? ఆపరేషన్. ఇడికే ఇడికే అండి, ఆపరేషన్ చేయాలండి. ఆపరేషన్? నేనా? అవునండి, మీరే చేయాలి. మీరు ఆలోచించి టైం వేస్ట్ చేసి ప్రాణాలు తీసేయకండి. ప్రాబ్లం ఏంటి? కఫేషియా అండి. ఈ మధ్య మలేషియాలో జబ్బు కనుక్కున్నారండి. మీరు టైం వేస్ట్ చేయకండి ప్లీజ్. మీరు తీసుకెళ్ళండి ఎమర్జెన్సీ డాక్టర్ చూపించండి. ఆయనకి తెలుగు తెలియదు, ఈ తెలుగులో తప్ప తగ్గలేడు. మీరు తీసుకెళ్ళి ఆపరేషన్ చేసేయండి ప్లీజ్ అండి. బాబు ప్లీజ్ తీసుకెళ్ళండి. సరేనండి, తీసుకెళ్ళండి. మీరు ఒకసారి తగ్గండి. వస్తలేదు. రావట్లేదా? రావట్లేదా? వస్తలేదు. రాగ్గుతున్నాడు. దీన్ని దగ్గడం అనరు, దగ్గించడం అంటారు. లేదండి, నిజంగానే తగ్గుతున్నాడు. మీరు సిగరెట్లు ఏమన్నా కాలుస్తారా? ఇప్పుడు ఆ మర్యాదలన్నీ ఎందుకు లేండి? హాస్పిటల్లో దాగితే మంచిగుండదు అనుకుంటా. నేను అడిగేది సిగరెట్ ఇద్దామని కాదు, మళ్ళా దగ్గు కారణం తెలుసుకుందామని. ఈయన కొన్ని టెస్టులు చేయాలి. మీరు ఎన్ని టెస్టులు అయినా చేయాలంటే ఇటు బతకాలంటే. ఏంది రో అబ్బా, మరీ గట్ల మెలికెలు తిరిగిపోకరా, ఘాట్ అయిపో అనుకోగలదు. మూసుకుని దగ్గర. ఏంద్ర దగ్గేది? ఏంటి దగ్గులో తేడా వచ్చింది? ఎదవ ఎప్పుడు ఇంతేనండి, ఓ స్టాండర్డ్ మెయింటైన్ చేయడు. సరిగ్గా తగ్గించవరా? దగ్గితే చేస్తానేమో. చచ్చిపో, పర్లేదు, దగ్గర. మార్నింగ్ మీ బాస్ ఫోన్ చేశారు. చేశాడా? ఆడ అంతేనండి ఎదవ, ఫీమేల్ నెంబర్ కనబడితే చాలు నొక్కేస్తాడు. ఆడి దగ్గర చేరే ఇలా చెడిపోయాను. చెడిపోయారా? అవునండి, అమ్మాయి కనపడితే చాలు వెంట పడడం, సైట్ కొట్టడం, వల్ల వేసుకోవడం, ఆ తర్వాత ఒళ్ళో వేసుకోవడం, ఇదే పని అయిపోయింది. ఇవన్నీ ఆ ఎదవ దగ్గర నేర్చుకున్నానండి. మీకంత సేమ్ లేదులేండి, అమ్మాయి కనిపిస్తే తలదించేసుకుంటారు, నాకు తెలుసు. మీకెవరు చెప్పారు? అతనే చెప్పాడు. బతుకుతాడా అండి? నథింగ్ టు వరీ. కఫేషియా కాదు, మలేషియా కాదు, జస్ట్ ఎలర్జీ వల్ల ఈ కాఫ్ వచ్చింది. ఈ సిరప్ వాడండి, తగ్గిపోతుంది. ఓకే, కింద బిల్ పే చేసి వెళ్ళండి. షూర్, థ్యాంక్స్ లాట్ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. అరే, బిల్లు కట్టినకి డబ్బులు ఇట్లారా? తెచ్చారా? థ్యాంక్స్ రా. నీ క్రెడిట్ కార్డే ఎరా, మరి ఇందాక నుంచి దగ్గమంటే తగ్గలేదా? బిల్లు చూసినాక దగ్గు వచ్చింది. మళ్ళీ చూస్తావా? నువ్వు ఫోన్ చేసి బెదిరించడం వల్ల భయపడిపోయి పటాయి నీకు ఇచ్చేస్తాను అనుకున్నావా? ఈ చోట దాని గురించి పూర్తిగా తెలియదు అనుకుంటా. యా, ఐ వాంట్ పటాయా. యు వాంట్ పటాయా? యా. తీసుకో. పటాయి కావాలంటే పటాయి తీసుకో, దాని పక్కన లొటాయి తీసుకో, ఇటు పక్కన గొట్టాయి తీసుకో. ఇంకొకసారి ఫోన్ చేసావో? ఏం చేస్తా? ఏం చేస్తానా? ఫోన్ నెంబర్ మార్చేస్తాను. కమాన్.
హలో, గుడ్ మార్నింగ్ సమీరా. ఎవరండి? నేనమ్మా, సంజయ్ బాస్ సింగనాథ్ అని. చెప్పండి సార్. యాక్చువల్లీ చెప్పాలంటే అమ్మా, మన సంజయ్ గారి పరిస్థితి ఈ మధ్యన ఆఫీస్లో చాలా టూ మచ్గా తయారైందమ్మా. ఏమైంది సార్? ఏం చెప్పమంటావమ్మా, మన ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కొంచెం తెల్లగా ఈడే కదా బాగుంటాడు. అందుకే ఆ అమ్మాయిలందరూ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఫుల్ కాన్సన్ట్రేషన్ ఈడి మీదేనమ్మా. వాళ్ళందరినీ జాబ్ లోంచి తీసేయండి. అంటే అంతమందిని జాబ్ లోంచి తీయడం కొంచెం కష్టం కదమ్మా, అందుకే ఈ సంజయ్ గారిని జాబ్ లోంచి తీసేద్దాం అనుకుంటున్నాను. అతనేం తప్పు చేశాడు? అందంగా ఉండడం అతను తప్ప. బో, నీ వరుస చూస్తుంటే నీకు కూడా సంజయ్ మీద ఏదో కొంచెం ఇష్టంగా ఉన్నట్టుంది. జనరల్గా చెప్పాను. పర్లేదులే అమ్మా, నీలాంటి తెలుగు అమ్మాయి ఇష్టపడితే నేనే మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను. సార్, మీరు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు, ఉంటాను, బాయ్. హలో హలో, ఎప్పుడు ఫోన్ చేస్తున్నా, ఏదో ఒకటి టార్చర్ పెడుతుంటాడు. ఒరే టుక్ టుక్, నన్ను సమీరాని ఎవ్వరు విడదీయలేరా. ఇంకా మీరిద్దరు కలవలేదు కదా విడదీనికి. కలిసిన తర్వాత కూడా ఎవరు విడదీయలేరా? కలిసిన తర్వాత రే, నా జాబ్ పోతుందని తెలిసి తను ఎంత ఫీల్ అయింది తెలుసారా? సొంత వైఫ్లా ఫీల్ అయిందిరా. నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వకరా. రే, నాకు సమీరాని అర్జెంట్గా కలవాలనుందిరా. కలువురా? అందుకనే నువ్వు ఒకసారి ఒకసారి ఏం లేదు, ఒకసారి కొంచెం పేషెంట్లా యాక్ట్ చేస్తే. ఒక్కసారి కలిసేందుకే నా క్రెడిట్ కార్డుకి బొక్క పడింది, గీసుకుంటే నాకు బెట్టకరా. అరే ప్లీజ్ రా. సారీ. ప్లీజ్ రా. రాను. అంటే ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేవరా? ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేస్తాను రా. అయితే ఇది మాత్రం చేయనురా, నీకు దండం పెడతారా నాయన, నన్ను వదిలేరా. ప్లీజ్ రా. నీతో పెట్టుకుంటే నా పని కాదు. ఇప్పటికిప్పుడు పేషెంట్ దొరకాలంటే. ఏంటి ఇలా కొత్తగా చూస్తున్నాడు? ఏమైందిరా? త్వరలో నీ కళ్ళు రెండు పోతాయిరా. దేనికి? తలనొప్పికి కళ్ళకి సంబంధం ఉందని చెప్తారు తెలుసా? అవును, అందుకే డాక్టర్లు తలనొప్పి వస్తే కళ్ళజోడు వాడమంటారు. వాడుతున్నాను కదరా. కానీ నీకు వచ్చింది మామూలు తలనొప్పి కాదురా. మరి ఏ తలనొప్పి? హెడ్ ఇంజరీయా. హెడ్ ఇంజరీయానా? సంజయ్, మీకు విషయం చెప్పాలి. ఒక్క విషయం ఏంటండి? 100 విషయాలు చెప్పండి. మీరు ఇంకో జాబ్ చూసుకోవడం చాలా మంచిది, అది అమ్మాయిలేని ఆఫీస్లో. మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. మీ బాస్ ఫోన్ చేశాడు, మీరు అందంగా ఉన్నారని. ఆఫీస్లో అమ్మాయిలు ఎవరూ పనిచేయట్లేదట, మిమ్మల్ని తీసేద్దాం అనుకుంటున్నారు. అంతేనండి, కొంతమంది జీవితాలే అంత. కొంతమందికి పేదరికం శాపం, కొంతమందికి కన్నీరికం శాపం, కొంతమందికి ఆకలి శాపం, కొంతమందికి అజీత్ శాపం. నాలాంటి అందగాడికి అందమే శాపం అండి. వీడేంటి ఓవర్ బిల్డప్ ఇస్తున్నాడు? ఏమండి, మీ దగ్గర కొంచెం యాసిడ్ ఉంటే ఇస్తారా? మొహం మీద పోసేసుకుంటాను, దరిద్రం వదిలిపోద్ది. కంట్రోల్ చేస్తారు సంజయ్, ప్లీజ్. హౌ కెన్ ఐ అండి? ఇప్పుడు మీరున్నారు, నన్ను చూశారు, వెంటనే లవ్లో పడిపోయారా? అట్లీస్ట్ కన్ఫ్యూజన్ అన్నా పడ్డారా? అదండి, అమ్మాయిలకి అట్లీస్ట్ ఆ మాత్రం క్లారిటీ ఉండాలండి. అందుకే ఐ లైక్ యువర్ క్లారిటీ, ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్, ఐ లైక్ యూ అండి. ఎందుకే నన్ను తీసుకొచ్చావు? ఎక్స్క్యూజ్ మీ, హియర్ ఇస్ యువర్ బిల్. ఓకే, థ్యాంక్ యూ. క్లాస్కి టైం ఎందుకు వెళ్ళొస్తాను. ఆల్ రైట్ అండి. ఇదిగోరా నీ బిల్లు. తలనొప్పికి 25,000 బిల్లా? పోతే పోయిందిలేరా 25,000. నీకు హెడ్ ఇంజరీ లేదని తెలిసింది కదా. ఒరే, ఇలాంటి విచిత్రమైన రోగాలు నాకే వస్తాయి, నీకు డౌట్ ఎందుకు వచ్చిందిరా? లవ్లో ఉంటే అలాంటి డౌట్లే వస్తాయిరా. లవ్ నీది, బిల్లు నాది. కాదురా, చిన్న కరెక్షన్ ప్రాస కోసం, దిల్ నాది, బిల్ నీది. హాయ్ ఎవ్రీబడి, ఎ వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ సంజయ్, యువర్ లవ్ గురు. మీ అందరినీ కలిసి చాలా రోజులైంది, సో ఇట్ ఫీల్స్ గుడ్ టు బీ బ్యాక్. ఎనీవేస్, లవ్లో ఉన్న మీ ప్రాబ్లమ్స్కి నా సొల్యూషన్సే ఈ లవ్ గురు. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు ఫస్ట్ కాల్ ఎవరో చూద్దాం. హలో. హలో లవ్ గురు. హాయ్, గుడ్ మార్నింగ్. మీ పేరేంటండి? ప్రేమ. ఆహా, ప్రేమ. మీ మనసులోనే కాదు పేర్లో కూడా ప్రేమ ఉందన్నమాట. ఆఫ్ కోర్స్. నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది. చెప్పండి. నేను కథని లవ్ చేస్తున్నాను, అతను నన్ను లవ్ చేస్తున్నాడు. అతను ఐ లవ్ యూ చెప్తాడని నేను ఐ లవ్ యూ చెప్తానని అతను వెయిట్ చేస్తున్నాం. ముందుగా ఎవరు చెప్తే బాగుంటుంది? మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో వాళ్ళే ఫస్ట్ చెప్పండి. అయితే నేనే చెప్తాను. ఓకే, వెరీ గుడ్, తొందరగా వెళ్ళి చెప్పేసేయండి. సో ప్రేమ, మీరు అదర్వైజ్ ఏం చేస్తుంటారు? బ్యాంకాక్ మెడికల్ కాలేజ్ లో 3rd year చదువుతున్నాను. బ్యాంకాక్ మెడికల్ కాలేజా? అవును. నేను అక్కడికి చాలా సార్లు వచ్చానండి. ఎందుకు? ఆ కాలేజ్ లోనే నా గర్ల్ ఫ్రెండ్ కూడా చదువుతుందండి. రియల్లీ? పేరేంటి? సమీరా. సమీరా? అవును, సమీరా. పేరు చాలా బాగుంది కదా.
సమీరానా? ఓహో, పేరు బాగుంది. అమ్మాయి కూడా చాలా బాగుంటుంది. లవ్ గురిని లవ్ లో పడేసిందంటే అందగత్తే అయి ఉంటుంది లేండి. అఫ్ కోర్స్, అమ్మాయిని చూస్తూ ఉంటే అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. తనతో మాట్లాడుతూ ఉంటే అలా మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ లవ్ గురులో నేను మీకు ఇచ్చే సలహాలన్నీ కేవలం ఆలోచనతోనే ఇస్తుంటాను. బట్ సమీరాన్ని కలిసిన తర్వాత ఫస్ట్ టైం నా లైఫ్లో లవ్ అంటే ఏంటో, ఫీల్ అంటే ఏంటో, ఆ పెయిన్ అంటే ఏంటో తెలిసి వచ్చింది. ఫెంటాస్టిక్ గురు, ఫస్ట్ సమీరా మీకు ప్రపోజ్ చేసిందా? మీరు సమీరాకి ప్రపోజ్ చేశారా? అంటే యాక్చువల్గా వ్యాలంటైన్స్ డేకి నేనే ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. జనరలీ ప్రేమ ఎవరికి ఎక్కువ ఉందో వాళ్లే ముందు ప్రపోజ్ చేస్తారు కదా, అందుకే తనే ముందు గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పేసింది. సో ఓకే శ్వేత, మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి కదా, మీరు ఇప్పుడు చాలా హ్యాపీ అనుకుంటా. ఐ యు వెరీ హ్యాపీ? You idiot fool! అమ్మాయిలంటే నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటావా నువ్వు? శ్వేత, మీ ప్రాబ్లమ్స్ ఇప్పుడే సాల్వ్ చేశా కదా, మీరు తిడతారు. హలో హలో, అక్కడ కాదు ఇక్కడ. What the hell do you think of yourself, huh? Hey, hey, cut, 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 cut. Hey, cameras off, guys. Cameras off. నేను నీకు ఐ లవ్ యూ చెప్పానా? నేను చెప్పేది. No, no, no problem. I'll take care of it. You carry on. Yeah, yeah, thank you. ఆ విషయం టీవీలో చెప్పి అందరి ముందు నా పరువు తీస్తావా? అంటే మీకు ఐ లవ్ యూ చెప్పినందుకు కోపం రాలేదా? టీవీలో అందరి ముందు చెప్పినందుకు కోపం వచ్చిందా? యూ, అంటే యాక్చువల్గా ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందంటే అలా చెప్తేనే నేచురల్గా ఉంటుంది, కాలర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారని మా బాసే చెప్పమన్నాడు అండి. మీ ప్రోగ్రామ్ ఇంట్రెస్టింగ్గా ఉండాలని నా గురించి అలా మాట్లాడతారా? మీరు మీ ఐడియా ఎక్కడ మీ బాస్ పిలు? ఆయన ఇప్పుడే బయటికి వెళ్ళారు, ఇప్పుడప్పుడే రారు. అయితే ఫోన్లోనే దొరుకుతాను. లేదు, ఆయన చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు. సమీర, ఇదిగో సమీర, ప్లీజ్ చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు. అంటే బాస్ ఫోన్ నా దగ్గర మర్చిపోయా? అంటే ఈ ఫోన్ మా బాస్ తను చెప్పింది అబద్ధం. ఈ ప్రోగ్రాంలో నేను నిన్ను ప్రేమిస్తున్నానని మా బాస్ నన్ను చెప్పమన్నానని చెప్పింది కూడా అబద్ధమే. బట్ నేను నీ గురించి చెప్పింది మాత్రం నిజం. చలి చలి నువ్వు చేచారు, నన్ను చేయొద్దు అందరి సుకుమారే. చలి చలి నువ్వు చేజారి, చేయొద్దు అందరి సుకుమారే. చలో చలో నన్నే కోరి నువ్వు చెప్పొద్దు కదలే మితిమీరే. ఎందుకంత సందేహమే సోనియా, చెబిటంట నన్ను ఎర్రమే సోనియా, నిన్ను చూడగా మోగమే సోనియా, హట్టులో నా అల్లారమే నీ వల్లే నీ వల్లే, గాలో మేఘాలో తేలుతున్నానే. దినక దిన్ దిల్ తెర దీవానా, దినక దిన్ దిల్ తెర దీవానా, దినక దిన్ దిల్ నీకిస్తున్నా, దినక దిన్ దిగిరావేమైనా. చూడని ఇన్నాళ్ళు కనుగొన్న నా హృదయంలో నూని గురించే పొదరిల్లు. ఓహో కనులున్న అందుడిరాని అందం చూడని ఇన్నాళ్ళు కనుగొన్న నా హృదయంలో నూని గురించే పొదరిల్లు. చాలు చాలు నీ వేషాలు, చాలించబోయే పరిహాసాలు, మాయగాళ్ళు వి మగవాళ్ళు పొగిడేస్తే పడరోయాడాళ్ళు. వెళ్ళొద్దే వెళ్ళొద్దే, అనుమానంతో నన్ను ఆడిపోయొద్దే. తినక దిందిల్ తెర దీవానా, తినక దిందిల్ తెర దీవానా, తినక దిందిల్ నీకిస్తున్నా, తినక దిందికి రావేమైనా. Thank you.
ఆకులు నీ పెదవుల్లో చూసావే మరి తెలిసిందే. ఆనందం అంటే అర్థం తల్లారా కనిపించిందే. వరనవ్వులు నీ పెదవుల్లో చూసావే మరి తెలిసిందే. ఆనందం అంటే అర్థం తల్లారా కనిపించిందే. చూపు చాలని అంటారోయ్, పై పైన డూపులా ఉంటారోయ్, అసలన్నీ నెరవేరాక మీ అసలు రంగు పైటెడతారో. లేకానే లేదే నువ్వే నువ్వే కావాలి అంటానే. చలో చలో నన్నే కోరి నువ్వు చెప్పొద్దు కదలే మితిమీరింత సందేహమే చెవిటంట నన్నేరమే నిన్ను చూడగా మోగమే హట్టలో అల్లారమే నీ వల్లే నీ వల్లే గాలో మేఘాలో తేలుతున్నానే. చివరికి నేను కూడా లవ్లో పడ్డాను. సంజయ్ నా మనసుకి బాగా దగ్గరయ్యాడు. అందుకేనేమో ప్రతి నిమిషం అతనితోనే గడపాలనిపిస్తుంది. వెరీ గుడ్. మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతుంటే నేను మాత్రం ఎందుకు కాదంటాను చెప్పు. థ్యాంక్స్ ఆంటీ, మీరేమంటారో నేను చాలా టెన్షన్ పడ్డాను. పిచ్చి పిల్ల, ఇందులో టెన్షన్ పడ్డానికే ఉంది? యూఆర్ ఎ మెచ్యూర్డ్ గర్ల్ అండ్ ఐ నో యూ విల్ టేక్ రైట్ డిసిషన్స్. అవును, అతన్ని ఎప్పుడు పరిచయం చేస్తున్నావు? పర్వాలేదు. దిస్ ఇస్ ఫర్ యు. థాంక్ యు. కమ్ కమ్. ఆంటీ, సంజయ్. హో సంజయ్, హౌ ఆర్ యు? హలో ఆంటీ. టేక్ యువర్ సీట్. థాంక్ యూ. కమ్. సో ఏం చేస్తుంటావు సంజయ్? నేను ఇక్కడ లోకల్ టీవీ ఛానల్లో యాంకర్ గా పనిచేస్తున్నాను. ఓ, టీవీ ఛానలా? అయితే డే నైట్ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది కదా? అబ్బే, అదేం లేదండి, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఒక 1 అవర్ ప్రోగ్రామ్ అంతే. సో రెస్ట్ ఆఫ్ ది టైం ఏం చేస్తారు? రెస్ట్ ఆఫ్ ది టైం అంటే ఫ్రెండ్స్ తో అలా అలా టైం పాస్. బ్యాంకాక్ వచ్చి ఎన్నేళ్ళైంది సంజయ్? 4 ఇయర్స్ అయినంటి. పేరెంట్స్ గుర్తొచ్చినప్పుడల్లా ఇండియా వెళ్తుంటావా? ఈ 4 ఇయర్స్ లో ఒకసారి వెళ్ళాను. అయినా రోజు ఫోన్ లో మాట్లాడుతూ ఉంటావు కదా? అది డైలీ అంటే అప్పుడప్పుడు వాళ్ళు చేసినప్పుడు మాట్లాడుతుంటానండి. జనరల్ గా అబ్రాడ్ లో సెటిల్ అయిన వాళ్ళకి చాలా హ్యాబిట్స్ ఉంటాయి. ఎనీ అడిక్షన్స్ ఫర్ యూ? అడిక్షన్స్ ఏం లేవు, జస్ట్ అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో. దట్స్ గుడ్. ఓన్లీ హ్యాబిట్స్. సమీర గురించి నీ ఒపీనియన్ ఏంటి? సమీర గురించి, షీస్ ఇంటెలిజెంట్, కేరింగ్, యాక్టివ్ అండ్ ఆఫ్ కోర్స్ ప్రిటీ. మరి నీ గురించి నీ ఒపీనియన్? నా గురించి అంటే ఐమ్ జస్ట్ చిల్ అవుట్, కూల్ విత్ ఎవ్రీథింగ్. దాన్ని కూల్ అనరు, ఇర్రెస్పాన్సిబిలిటీ అంటారు. ఎనీవేస్, ఇట్స్ ప్లెజర్ మీటింగ్ యూ. ఆంటీ, ఆంటీ ఏంటంటే ఇది? అతను ఇంటికి పిలిచి ఇలా ఇన్సల్ట్ చేయడం నాకేం నచ్చలేదు. హీస్ నాట్ రైట్ ఫర్ యూ. అతన్ని మర్చిపో. ఏంటంటే మీరు అనేది? అతని గురించి మీకేం తెలుసు అని మీరు ఇలా మాట్లాడుతున్నారు? సంజయ్ నాకు చాలా రోజులుగా తెలుసు. సమీరా, సంజయ్ నీకు కొన్ని రోజులుగానే తెలుసు, కానీ తను పుట్టిన దగ్గర నుంచి చూసిన వాళ్ళు తన గురించి ఒక్క మంచి మాట కూడా చెప్పలేకపోతున్నారు. లాస్ట్ టైం నేను ఇండియాకి వెళ్ళినప్పుడు నీకు సంబంధం ఫిక్స్ చేశాను. నాకు ఈ సంబంధం నచ్చింది.
మీ అమ్మాయి కూడా మాకు చాలా బాగా నచ్చిందండి. తను నా కూతురు కాకపోయినా కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను. రేపు మీ కోడలైన తర్వాత అత్తమావల్లా కాకుండా సొంత కూతురులా చూసుకుంటారనే నమ్మకం నాకుంది. ఇంత మంచి సంబంధం కుదిరినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. కానీ నా సంతోషం ఎక్కువసేపు నిలబడలేదు. ఏంటండి మీరనేది? అవునండి, మీ అమ్మాయికి మా అబ్బాయి ఏ విధంగానూ సరిపోదు. తను ఎంత రెస్పాన్సిబుల్ పర్సనో మీరే చెప్పారు. మా వాడు క్వైట్ ఆపోజిట్, మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. ఏ విషయంలోనూ బాధ్యత ఫీల్ అవడు. పెళ్ళంటే మార్పు, అది వాడికి రాదు. పెళ్ళంటే అర్థం చేసుకోవటం, అది వాడికి తెలియదు. పెళ్ళంటే సంతోష పెట్టడం, అది వాడికి చేతకాదు. అలాంటి వాడికి పెళ్ళి అవసరమా చెప్పండి? ఓ తండ్రిగా కొడుకు గురించి ఇలా చెప్పటం తప్పేమో నాకు తెలియదు, కానీ చెప్పకుండా పెళ్లి చేసి ఓ అమ్మాయి జీవితం నాశనం చేస్తే ఒక మనిషిగా తప్పు చేసిన వాడిని అవుతాను. అందుకే ఈ పెళ్ళి వద్దాను. కన్న తండ్రి అతని గురించి అంతగా చెప్తుంటే ఇంకా అతను మంచివాడే అంటావా? అతనితో నేను అలా మాట్లాడింది అతన్ని ఇన్సల్ట్ చేయడం కోసం కాదు, అతని గురించి నువ్వు తెలుసుకుంటావని. లవ్లో ఫెయిల్ అయితే కొంతకాలమే బాధపడాలి, కానీ లైఫ్లో ఫెయిల్ అయితే జీవితకాలం బాధపడాలి. ప్లీజ్ సమీరా, ఆ బాధ నీకొద్దు. సంజయ్ని మర్చిపో. ఈరోజు 2 సెమినార్స్ ఉన్నాయి, రాత్రి ఎంత అవుతుందో ఏంటో. హలో ఆంటీ, నేను సంజయ్ మాట్లాడుతున్నా. సమీర ఉందా ఆంటీ? తను బ్రేక్ఫాస్ట్ చేస్తోంది. అదే ఆంటీ, నిన్నటి నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను, తన ఆన్సర్ చేయట్లేదు. ఆన్సర్ చేయట్లేదంటే తను బిజీగా అయినా ఉండాలి, లేకపోతే నీతో మాట్లాడడం ఇష్టం లేకపోయినా ఉండాలి. నాకు తెలిసి తను బిజీగా లేదు. Osteology scientific study of bones. Osteology is detailed study of structure of bones. Skeleton elements, teeth, morphology, functions, digits. The class is resume. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? కొంచెం బిజీగా ఉండి. ఎన్నింటి వరకు బిజీ? చెప్పలేను. ఓ సరే అయితే 5:30కి నీ కాలేజ్ అయిపోతుంది, మనం లైట్ హౌస్ దగ్గర కలుస్తున్నాం. అది కాదు సంజయ్, సాయంత్రం 5:30కి లైట్ హౌస్ దగ్గర మనం కలుస్తున్నాం అంతే. 5:30కి కానీ నువ్వు నన్ను కలవకపోతే లైఫ్లో నీకు ఎప్పుడు కనపడ్డు. సంజయ్, ఐల్ బి వెయిటింగ్. గంట నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? గంట కాదు, కరెక్ట్గా గంట 10 నిమిషాల నుంచి. యా ఐ నో, నువ్వు ఎగ్జాక్ట్లీ 5:30కి ఇక్కడే కదా నించున్నావు. ఆ తర్వాత కాసేపు అటు ఇటు 10 సార్లు గోల్డ్ కొరుక్కుంటూ తిరిగావు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఇలా కూర్చుని గెడ్డం కింద చేయి పెట్టుకుని నేను వస్తానని వెయిట్ చేశావు. ఇంకా చిరాకేసి బోర్ కొట్టి ఇక్కడి నుంచుని కూడా కొంచెంసేపు వెయిట్ చేశావు. ఇంక ఇరిటేషన్లో బయలుదేరదాం అనుకునేసరికి మనం ఎంట్రీ. అంటే నాకంటే ముందే వచ్చి నేను వెయిట్ చేస్తున్నానా లేదా అని అబ్జర్వ్ చేస్తున్నావా? నో, నా మీద ఇష్టం ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకున్నాను. చూడు, ఓ పక్క నేనంటే నీకు ప్రేమ ఉంది, ఇంకో పక్క నా ప్రేమ మీద డౌట్ ఉంది. చెప్పు, ఎందుకు ఈ కన్ఫ్యూజన్? సడన్గా ఏమైంది? ఇండియాలో మా ఆంటీ మీ పేరెంట్స్ మనిద్దరికి పెళ్లి సంబంధం గురించి మాట్లాడుకున్నారంట. వావ్. కానీ మీ ఫాదర్ నీ గురించి బ్యాడ్గా చెప్పి వద్దన్నారంట. మా నాన్న ఎప్పుడు అంతే, చిన్నప్పటి నుంచి నేనంటే ఆయనకు పడదు. ఎందుకంటే ఏ రోజు ఆయన చెప్పింది నేను చేయలేదు, నాకు నచ్చిందే నేను చేశాను, అందుకే నేను మాట్లాడుతుంటాడు. నువ్వు ఆ విషయాలు ఏం పెద్ద పట్టించుకోక్కర్లే. మనది ఒకవేళ ఎరేంజ్డ్ మ్యారేజ్ అయితే మనం ఈ విషయం గురించి ఆలోచించుండొచ్చు, కానీ మనది లవ్ సమీర.
నేను చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాను, అందుకే నీ విషయంలో చాలా రెస్పాన్సిబుల్గా ఉంటాను. ఐ స్వేర్. అది నాకు తెలుసు సంజయ్, కానీ లవ్ తర్వాత మ్యారేజ్, ఆ తర్వాత కూడా నువ్వు ఇప్పుడంత రెస్పాన్సిబుల్గా సిన్సియర్గా ఉండగలవా? మన ఫ్రెండ్ సందీప్ కవితలను చూడు, 5 ఇయర్స్ లవ్ చేసుకున్నారు, అయినా పెళ్ళవ్వగానే మామూలు హస్బెండ్ అండ్ వైఫ్ లాగా కొట్టుకుని చేస్తున్నారు. మన పరిచయం 30 రోజులు, అందులోనూ రోజులో మనం మాట్లాడుకోవడం, కలుసుకోవడం మాక్సిమం 1-2 గంటలు. ఈ కొంచెం ప్రేమ లైఫ్ లాంగ్ స్థిరంగా ఉండేంత స్ట్రాంగ్గా కాదా అనేదే నాకు అర్థం కావడం లేదు. అదే మా కన్ఫ్యూషన్. సో రోజుకో 1-2 గంటలు కలిసి ఉంటే మన గురించి మనం తెలుసుకోలేమంటావు? అయితే ఓ పని చేద్దాం సమీర, కొన్ని రోజులు మన ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉన్నాం. అవును సమీర, మన వర్కింగ్ టైం తప్ప పర్సనల్ టైం అంతా కలిసి ఉన్నాం. పెళ్ళి అయిన తర్వాత మొగుడు పెళ్ళల్లా కాకుండా ట్రూ లవర్స్లా ఉండాలంటే పెళ్ళి అవ్వకముందే మొగుడు పెళ్ళల్లా ఒకే ఇంట్లో కలిసి, అప్పుడు ఒకళ్ళనొకళ్ళు బాగా అర్థం చేసుకోవచ్చు, అర్థం కాకపోతే విడిపోవచ్చు. పెళ్లి చూపుల్లో ఒక అమ్మాయిని అబ్బాయిని సపరేట్గా ఒక గదిలోకి వెళ్ళి మాట్లాడుకోమంటారు, అది ఎందుకో తెలుసా? ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవడానికి. ఆ అరగంట బయోడేటాలు చెప్పుకోవడానికి తప్ప జీవితాంతం కలిసి ఉండడానికి సరిపోతుందా? ఏ, అది కూడా పెద్దవాళ్ళే డిసైడ్ చేయొచ్చు కదా ఒకళ్ళకొకళ్ళు కరెక్టా కాదా అని. అదే తప్పు కానప్పుడు మన ఇద్దరం ఒకే ఇంట్లో కలిసి ఉండడం నాకు తెలిసి తప్పు కాదు. ఇప్పుడు నన్ను కాదంటే మీ ఆంటీ నీకు వేరెవరో ఒక అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తుంది, కానీ లైఫ్లో ఏదో ఒక టైంలో సంజయ్ని పెళ్లి చేసుకుని ఉంటే నా లైఫ్ ఇంకా హ్యాపీగా ఉన్నాను నీకు అనిపిస్తే, ఆ కోల్పోయిన ఆనందాన్ని మీ ఆంటీ నీకు తిరిగి తెచ్చివ్వగలదా? నేను నీకు నచ్చకపోతే నేను నీ జోలికి కూడా రాను, కానీ నచ్చాక ఎవరో ఏదో అన్నారన్న అనుమానంతో నన్ను కాదన్నావంటే నువ్వేం మిస్ అవుతావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం లైఫ్లో చాలా మిస్ అయిపోతాను. మనం ఒకరికొకరు కరెక్టా కాదా అని మన ఇద్దరమే తేల్చుకుందాం. ప్లీజ్ మన ఇద్దరం ఒకే ఇంట్లో కలిసి ఉందాం. కొన్ని రోజులు మన ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉన్నాం, అప్పుడు ఒకళ్ళనొకళ్ళు బాగా అర్థం చేసుకోవచ్చు, అర్థం కాకపోతే విడిపోవచ్చు. పెళ్లి చూపుల్లో ఒక అమ్మాయిని అబ్బాయిని సపరేట్గా ఒక గదిలోకి వెళ్ళి మాట్లాడుకోమంటారు, అది ఎందుకో తెలుసా? ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవడానికి. అదే తప్పు కానప్పుడు మన ఇద్దరం ఒకే ఇంట్లో కలిసి ఉండడం నాకు తెలిసి తప్పు కాదు, కానీ లైఫ్లో ఏదో ఒక టైంలో సంజయ్ని పెళ్లి చేసుకుని ఉంటే నా లైఫ్ ఇంకా హ్యాపీగా ఉన్నాను నీకు అనిపిస్తే, ఆ కోల్పోయిన ఆనందాన్ని మీ ఆంటీ నీకు తిరిగి తెచ్చివ్వగలదా? మనం ఒకరికొకరు కరెక్టా కాదా అని మన ఇద్దరమే తెలుసుకుందాం. ప్లీజ్ మన ఇద్దరం ఒకే ఇంట్లో కలిసి ఉందాం. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటేనే మనం తీసుకున్న నిర్ణయానికి ఓ అర్థం ఉంటుంది. ఆఫ్ కోర్స్, డెఫినెట్గా ఒకరినొకరు అర్థం చేసుకుంటాం. నాకు నమ్మకం ఉంది. నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటి? నువ్వే చిన్న తప్పు చేసినా నేను చాలా హర్ట్ అవుతాను, అందుకని. నో ఛాన్స్, నేను అసలు తప్పే చేయను కదా. థ్యాంక్స్. మరి నాది ఓ చిన్న రిక్వెస్ట్. నేను ఎప్పుడైనా ఇరిటేషన్లో ఉన్నప్పుడు నాతో అసలు ఆర్గ్యూ చేయకే, ఎందుకంటే ఆ కోపంలో నేను ఏదేదో మాట్లాడేస్తాను, అందుకని. నో ఛాన్స్, నేను అస్సలు ఇరిటేట్ చేయనుగా. థ్యాంక్స్ సమీర. ఈరోజు మన లైఫ్లో ఒక మర్చిపోలేని రోజు, ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాం, దానికి గుర్తుగా నీకు చిన్న గిఫ్ట్. Sanju
కళ్ళలోన కళ్ళు పెట్టి కాలమంతా పక్కనెట్టి నిన్ను నే హత్తుకోనా ఓ సజనా ఓ సజనా. సిక్కుపోలి చీర కట్టి చీకటింత దీపమెట్టి వన్నెలని ఇచ్చుకోనా ఓ సజనా ఓ సజనా. పూలలో తేనెలా నింగిలో తారలా నిన్ను నాలో దాచేనా. Na 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 na. మల్లెపూల విల్లై చిలిపి జల్లై నిన్ను తడిపినా ఓ సజనా ఓ సజనా. ముత్తువాలు తుంటే ముత్తవుతాని ముట్టే కట్టిస్తా ఎవరేమిటన్నా ఎప్పుడైనా వదలనేమైనా సజనా. కళ్ళలోన కళ్ళు పెట్టి కాలమంతా పక్కనెట్టి నిన్ను నే హత్తుకోనా ఓ సజనా ఓ సజనా. సిక్కుపోలి చీర కట్టి చీకటింత దీపమెట్టి వన్నెలని ఇచ్చుకోనా ఓ సజనా ఓ సజనా. హా పూలలో తేనెలా నింగిలో తారలా నిన్ను నాలో దాచైనా. Na 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 నా హస్బెండ్. అది నీలాంటి వాడు అవుతాడని నేను కల్లో కూడా అనుకోలేదు. అది సేమ్ ఫీలింగ్ నాకు కూడా. నీలాంటి అమ్మాయి దొరుకుతుందని అసలు కల్లో కూడా ఊహించలేదు. ఏ నాకేం తక్కువ? అదే కదా, అన్ని ఎక్కువ ఉన్న అమ్మాయి నాకు కాబోయే పెళ్ళం అంటే ఐ జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్. నాకే అర్థం కావట్లేదు. నువ్వు మాట మారుస్తున్నావు. లేదు, ప్రామిస్, ఇది పట్టుకో చెప్తా. నీకేం తక్కువ? అందం ఉంది, చదువు ఉంది, మంచి మనసుంది, ఇంకా నా పైన ప్రేమ. చాలు 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 చాలు. గుడ్ నైట్ సంజయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. తలుపు ఎందుకు వేసావు? అంటే నీకేమైనా ఇబ్బందిగా ఉంటదేమో అని. నీ మీద మాత్రం నమ్మకం లేకపోతే ఇలా వస్తానా? తలుపు తీసే ఉంచు. థాంక్స్ అమ్మా. యు వెల్కమ్. గుడ్ నైట్. గుడ్ నైట్. హా 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 హ
సంసార్ సాగరం ఏదాలంటే స్విమ్మింగ్ బాగా రావాలి కదమ్మా, అందుకే ఫుల్ ప్రాక్టీస్. అది ఎలా ఇదలో నేర్పిస్తాను రా. చా ఓకే. ఏదో నేర్పుతా అన్నావు, ఇందా. ఏంటిది? నీ కొత్త జాబ్కి అపాయింట్మెంట్ ఆర్డర్. జాబా? నేను ఆల్రెడీ టీవీ ఛానల్లో వర్క్ చేస్తున్నా కదా. చూడు సంజయ్, నీ చదువుకి నాలెడ్జ్కి తగిన జాబ్ అది కాదు. నువ్వెవరిపైనా డిపెండ్ అవ్వకుండా స్టేబుల్ జాబ్ చేయాలి, అప్పుడే లైఫ్లో ఏ రెస్పాన్సిబిలిటీ అయినా తీసుకోగలుగుతావు. ఇది నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కంపెనీ. నాకు 9 to 5 జాబ్ చేయడం అంటే ఏదో ఇరుక్కుపోయినట్టు ఉంటుంది సమీరా. ప్లీజ్ సంజయ్, ప్లీజ్. సరే, లైఫ్ లాంగ్ స్వర్గం కోసం నేను ఈ 9 to 5 నరకం అనుభవిస్తాను. ఓకే, నేను నీకోసం ఆ మాత్రం చేయలేనా సమీరా? ఐ హ్యాపీ? ఎస్ థ్యాంక్స్. గుడ్. గుడ్ మార్నింగ్ సార్, వాట్ యు వాంట్? ఐమ్ హియర్ టు మీట్ యువర్ జిఎం. యెస్, హీ ఇస్ దేర్. థ్యాంక్ యూ. సంజయ్. ఎస్ సార్, ఐమ్ సంజయ్. నువ్వే కదా రికమెండేషన్లో వచ్చావు? యా, ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ వెల్. ఓకే ఓకే. హాయ్. హాయ్ సమీరా. జాబ్ ఎలా ఉంది? జాబా? చాలా బాగుంది. అలవాటైతే బాగుంటుందిలే. అవును, నీకు సిగరెట్ అలవాటుందా? ఇలా ఏదో అప్పుడప్పుడు. మరి నా ముందు ఎప్పుడు తాగలేదే. నీతో మాట్లాడుతున్నప్పుడు అలా సిగరెట్ తాగాలనిపించదు. యాక్చువల్లీ అన్నీ మర్చిపోతాను. అయితే ఓ పని చెయ్యి, నువ్వు సిగరెట్ తాగాలనుకున్నప్పుడల్లా వచ్చి నాతో మాట్లాడు. ఇంకా లైఫ్లో సిగరెట్ తాగాల్సిన అవసరమే ఉండదు. ఓకే. ప్రామిస్? ప్రామిస్. కమ్. సంజయ్ గెట్ రెడీ, కాలేజ్కి టైం అవుతుంది నాకు. మీరు ఇక్కడ మేడం ఫోటోగ్రాఫ్ ఉండాలి. ఏమైంది? ఓ, అక్కడ ఉందా? ఓ, నేనేనమ్మా, ఇంటి ఓనర్ని. ఫర్నిచర్తో సహా అద్దెకిచ్చుకున్నానుగా. సోఫాలు అవి ఉన్నాయో లేదో, రాత్రికి రాత్రి తీసుకుపోయారో చూసుకుందామని వచ్చానమ్మా. సంజయ్ నిద్రలేచాడమ్మా? ఆ రూమ్లో పడుకున్నాడు. ఆ రూమ్లో పడుకున్నాడా? మాస్టర్ బెడ్రూమ్ ఇది కదా. ఈ రూమ్లో నేను పడుకున్నాను కదా. వాట్? అంటే మీ ఇద్దరు భార్యాభర్తలు కాదనమాట. కనీసం ఫ్రెండ్స్ కూడా కాదనమాట. నువ్వు ఒక దొంగల ముఠాకి, వాడు ఒక దొంగల ముఠాకి నాయకుడు అనమాట. వాడు ఒక గబ్బర్ సింగ్, నువ్వు ఒక గబ్బర్ సింగ్ని. సోలోగా నన్ను మోసం చేయడం సాధ్యం కాదు కాబట్టి ఇద్దరు కలిసి జాయింట్ ఇంట్లోకి దిగారు, అంతేగా. పొందలా ఉంది, పొందలా ఉందిరా నీ ఐడియా. పాప, నాకు గొరక వల్ల సమీరాకి డిస్టర్బెన్స్గా ఉంది, ఏదైనా సలహా ఇవ్వరా అంటే వేరే వేరే రూమ్లో పడుకోండి ఎద సలహాలు ఇస్తావా? పెళ్ళైన తర్వాత కూడా ఎలా సపరేట్గా పడుకుంటాం? సాయంత్రం ఏదైనా డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చి కలుస్తాను. బాయ్. సార్, మీరు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే బాబు, ఇల్లు అద్దెకిచ్చుకున్నాను కదా, సామాన్లు అవి సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుందామని వచ్చాను బాబు. అన్ని చూసుకున్నారు కదా? అన్ని సక్రంగానే ఉన్నాయి బాబు, ఒకటి రెండు ఎక్కువ కూడా ఉన్నాయి. సార్, మీ టోపీ సూపర్ గా ఉంది సార్. ఎవరు నాకు పెట్టకుండా నేనే పెట్టుకున్నాను ఈ టోపీ. ఓకే సార్. ఆల్ ది డీటెయిల్స్ యు నీడ్ ఆర్ ఇన్ దిస్. ఆల్రైట్. యా, విల్ డు. అండ్ దిస్ అప్రోచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ. థ్యాంక్ యూ. సీ యూ సార్. సమీరా, ఎంత పనిచేసా సిగరెట్ తాగనకుండా. Can I go out for a minute, please? Yeah, you can go. Thank you, ma'am.
ఏంటి ఏంటి సడన్ గా వచ్చా? నువ్వేగా ఎప్పుడు సిగరెట్ తాగాలనిపించినా నీతో మాట్లాడమను. అయితే కాలేజ్ కి వచ్చేస్తావా? లేకపోతే నేను ఫోన్ చేస్తే నువ్వు బీచ్కి వచ్చేస్తావా? హే సమీరా, నేను ఆఫీస్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు నీతో మాట్లాడాలని, నిన్ను చూడాలని నాకు అనిపిస్తుంటుంది. నువ్వు కాలేజ్లో ఉన్నప్పుడు నీకు అలా అనిపించదా? ఒక్కసారి కూడా అనిపించదా? కొంచెం కూడా అనిపించదా? అస్సలు అనిపించదా? హాయ్ సమీరా. హాయ్ సంజయ్, దిస్ అపర్ణ. అపర్ణ సంజయ్. హాయ్ సంజయ్. అంటే మీరేనా? యా. మీరేం మంత్రం వేసారో కానీ ఎప్పుడు మీ గురించే మాట్లాడుతూ ఉంటుందండి. సంజయ్ అలా అన్నాడు, సంజయ్ ఇలా అన్నాడు, సంజయ్కి అది ఇష్టం, సంజయ్కి ఇది ఇష్టం, నాన్ స్టాప్గా మీ గురించే చెప్తూ ఉంటుంది. మాకైతే పెద్ద టార్చర్ అయిపోయింది అనుకోండి. అవును, ఇప్పుడు మనకి అనాటమీ క్లాస్ ఉంది, వస్తావా లేక సంజయ్ దగ్గర నేర్చుకుంటావా? బాయ్ సంజు. ఇంత సడన్గా మాకు పార్టీ అయ్యాలని తాటు నీకు ఎట్లొచ్చిందిరా బాయ్? అబ్బా, ఇప్పటికే 100 సార్లు చెప్పాను రా, నా ఫస్ట్ మంత్ శాలరీ వచ్చినందుకని. సారీ రా బాయ్, కిక్లో మర్చిపోయినా, కానీ ఒకటి మాత్రం గుర్తుంది రా బాయ్. ఏంటి? నువ్వు నన్ను 100 సార్లు కొట్టినావు. సారీ రా, కిక్లో మర్చిపోయాను. ఓ హలో. ఓ హాయ్. నీకు అసలు బుద్ధి లేదు సంజయ్. ఏమైంది? వాట్ హ్యాపెన్? డ్రింక్స్ తెచ్చుకున్న వాళ్ళు మంచి ఇంకేం తెచ్చుకోలేదు అంటే. ఓ అదా, చూసావా మనం మర్చిపోయాం. లోపల జీడిపప్పు ఉంది, కొంచెం తెచ్చి పెడతావా ప్లీజ్? ఎంత కేరింగ్ రా బాబు. కానీ పో, తీసుకోండి. ఏంటి జీడిపప్పు తెమ్మంటే కందిపప్పు తెచ్చావు? ఇది కందిపప్పు కాదు, జీడిపప్పే. నీకు మంది ఎక్కువైంది, కావాలంటే సన్నీని అడుగు. చెప్పింది కరెక్టేరా, జీడిపప్పే. నో, నేను అమ్మా టేస్ట్ చేసి చెప్తా ప్లీజ్. థ్యాంక్ యూ సిస్టర్. జీడిపప్పే? నేను చెప్పలేదు, సంజయ్కి మంది ఎక్కువై తేడా తెలియలేదు, ఇది జీడిపప్పే. ఇదిగో, ఇది పచ్చిమిర్చి అనుకుంటున్నారేమో, కాదు చికెన్ మంచూరియా కదా సిస్టర్? అవును బ్రదర్, తిను. నేను చికెన్ మంచూరియా మానేసిన సిస్టర్, నాకు జీడిపప్పు చాలు. సంజయ్కి మంచూరియా ఎంత ఇష్టమో, తిను సంజయ్. స్టాప్ ఇట్ సమీరా, నీకేమైనా పిచ్చి ఎక్కిందా? పిచ్చి పొగరు రెండు నీకే, అందుకే ఇంటిని బార్గా మార్చేసావు. తాగినంత మాత్రాన బార్ అయిపోదు, నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు, అంతేగాని ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయకు. నాకు ఇష్టం ఉంటుందో ఉండదో ఇంట్లో సెటప్ పెట్టే ముందే నువ్వు ఆలోచించుకోవాలి. అంటే ప్రతిదీ నేను అడిగే చేయాలా? సరే, నీ ఎంటర్టైన్మెంట్ అయ్యాక ఫోన్ చేయి, అప్పటిదాకా నేను బయటే ఉంటాను. ఎంత పొగర్రా, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోతుంది. తన కాబట్టి మాటలతో సరిపెట్టింది, అదే నా పెళ్ళం అయితే నా ఓన్లీ యాక్షన్ ఎపిసోడే. అయినా సిస్టర్కి తెలిసి పార్టీ చేస్తున్నావు అనుకున్నారా? తెలియకుండా అంటే మేము కూడా వచ్చేవాళ్ళం కాదు. అది కదరా మనమే. రే, నీకు ఇంకా భర్త అనే బెర్త్ కన్ఫర్మ్ కాలేదురా, ఆర్ఏసీలో ఉన్నావు, ఇప్పుడు ఇట్లా చేస్తే ముందు ముందు నీ లైఫ్ చాలా కష్టం. రే, మన వల్ల తన హట్ అయిందిరా, వెళ్ళి సారీ చెప్పరా. నువ్వు వెళ్ళి సారీ చెప్పు. ఎల్లోకుండా బయటికి వెళ్తే తాగేద్దాం. రే, మొత్తం క్లీన్ చేసే జల్దీ జల్దీ. లోపలికి వెళ్దాం పద. పర్వాలేదు, నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేయి. ఏంటి సమీరా ఇది, ఏదో సరదాగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుంటే ఇంత సీరియస్గా రియాక్ట్ అయితే ఎలా? అది కాదు సంజయ్, ఇంతకు ముందులో బ్యాచులర్ లైఫ్ కాదు నీది, నీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి. ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఉంటున్నాం, రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే ఏ ఫ్యామిలీ మ్యాన్ అయినా ఇలా ఇంట్లో మందు పార్టీ పెడతాడా? నువ్వు తప్పు చేసావనో తల వంచుకోవాలనో నేను ఇలా మాట్లాడట్లేదు, మన మంచి కోసం చెప్తున్నాను, అర్థం చేసుకో. సరే సమీరా, ఐఎమ్ రియలీ సారీ, ఇంకా లైఫ్లో ఎప్పుడూ తాగను, ఐ స్వేర్. ఓకే, లెట్స్ గో. బాయ్ రా, రేపు ఫోన్ చేస్తా. చూసినవారా, ఇంత ముందుగా కొట్టుకున్నారు, ఇప్పుడు చూడు ఈ హీ 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 అని నవ్వుకుంటూ వెళ్తున్నారు. అదేరా ప్రేమంటే. సార్, నమస్తే.
ఏంది సార్ ఎత్తుకుతున్నారు? మీరు ఏదో సంచిలో తీసుకుపోతుంటేను మంచాలకున్న బోల్ట్లు గోడకున్న మేకలు ఏమైనా సర్దుకొని తీసుకుపోతున్నారేమో అని అనుకున్నా. సార్ మీ కంటికి దొంగలా కనబడుతున్నావా? బ్యాంకాక్ దొంగలు మీకంటే బాగా అందంగా ఉంటారు బాబు. నిజంగా దొంగతనం చేసినప్పుడు కూడా దొంగ నిజంగా దొంగతనం చేసినప్పుడు అంటే ఇంతకుముందు దొంగతనం చేశాడా? రే నీ ఫ్రెండ్ అయినందుకు వీడు దొంగే, వీడు ఫ్రెండ్ అయినందుకు వాడు దొంగే, వాడు పెళ్ళమైనందుకు అది దొంగే, మొత్తం దొంగల పెంచడం ఇది. సార్ వాడు అమ్మాయి మనసు మాత్రం దోచాడు సార్. మనసు దొంగ? ఓహో సార్ మీకు ఇంత అనుమానం పనికిరా సార్. మరీ ఇంత అనుమానం ఉంటే ముందు ముందు మీ మీద మీకే డౌట్ వస్తుంది. పిచ్చోడా, ఇప్పుడు మాత్రం నా మీద నాకు అనుమానం లేదన్న నీ ఉద్దేశం? పోయిన జన్మలో నేను మహాత్మా గాంధీని అయి ఉంటానని నా ఉద్దేశం. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నేను సుభాష్ చంద్రబోసనేమోని నా అనుమానం అన్నమాట. ఒక్కొక్కసారి నాకు అనుమానం వస్తుంది పోయిన జన్మలో నేను టిప్పు సుల్తాన్నేమో అని. కనీసం తాంత్యతో వీళ్ళు పారిపోయారేమో నా అనుమానం. సంజయ్, సొసైటీలో ఏ ఆడపిల్ల చేయని పని నేను చేశాను. నీ మీద నమ్మకంతో కలిసి ఉండడానికి నేను వచ్చాను. దాన్ని నువ్వు అడ్వాంటేజ్గా తీసుకోవద్దు. మళ్ళీ ఇలా చేస్తే నీ మీద కాదు ప్రేమ మీద నమ్మకం పోతుంది. అమ్మాయి క్యూట్గా ఉంది కదా. ఎంత ధైర్యం నీకు? నేను పక్కన ఉండగా వేరే అమ్మాయికి సైట్ కొడతావా? లేదు, నేను సైట్ కొట్టలేదు. నా ఫీలింగ్స్ నీతో షేర్ చేసుకున్నాను అంతే. నువ్వేగా మనం ఫ్రెండ్స్లో ఉండాలి అన్ని ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలన్నావు. అయినా నేను నీతో చెప్పకపోతే తప్పు, కానీ చెప్తే తప్పేంటి? ఓ సరే సరే. ఎక్కడికి? Hi, how are you? Hi, hello. You're so handsome. Come on, baby. I will pay you 5,000 bucks. Oh, whoa! Dude, she's my girl. Yeah? Uh-huh. Okay, okay. All right, no problem. Bye-bye. Thank you. Bye-bye. Sorry. Ain't sorry. నీకు అసలు బుద్ధి లేదు సమీరా. నాకు ఒక అమ్మాయి నచ్చితే నేను వచ్చి నీతో చెప్పాను. నువ్వే మళ్ళీ వాడితో డైరెక్ట్గా మాట్లాడతావా? అదే నీకు నాకు ఉన్న తేడా. సారీ. That's okay, baby. ఈ రోజు నా షాపింగ్ ఖర్చు అంతా నీదే. ఓకే, సంజయ్ ఇదెలా ఉంది? బాగాలేదు. సంజయ్ ఇదెలా ఉంది? టాప్ బాగానే ఉంది కానీ నీకు సూట్ అవుతుంది. Wonderful. So sweet. So nice of you. Thank you very much. Thank you. Samira! Hey! Hey, Samira! Samira! Samira, please, Samira. Samira, please, talpti, Samira. So... Alagut, Samira, please. Samira. తలుపుతీ సమీరా, ప్లీజ్ ప్లీజ్ సమీరా. నేను అసలు అమ్మాయితో ఏం మాట్లాడాను నీకు తెలుసా? ఏంటి సమీరా ఇది? జస్ట్ గివ్ మీ ఛాన్స్ టు ఎక్స్ప్లెయిన్ ప్లీజ్ సమీరా. సమీరా ప్లీజ్. ఇందుకోసం అమ్మాయితో మాట్లాడాను. ఏంటిది? సారీ. నాకు కట్టుకోవడం రాదుగా. నాకొచ్చుగా? ఎలా అంటే చెప్పాలంటే కొంచెం సిగ్గేస్తుంది.
ఇంతకుముందు ఎంతమందికి కట్టావు శారీ? చెప్పాలంటే బ్యాంకాక్ వచ్చిన కొత్తలో నేను ఒక చీరల షాప్ లో పనిచేసేవాడిని. రోజు అక్కడ బొమ్మలకి విప్పటం కట్టడం విప్పటం కట్టడం ఇదే పని చేసి చేసి, సో ఐ కెన్ యాక్చువల్లీ హెల్ప్ యు ఆల్. ఏ వక్కర్లేదు, నేనే ట్రై చేస్తాను. గో. ఆ ఐషో గో. హా ఓకే ఓకే. బ్యాంకాక్ వచ్చి 4 ఇయర్స్ అయింది. ఇంతవరకు అసలు టెంపుల్కే రాలేదు. ఇదే ఫస్ట్ టైం. 4 ఇయర్స్ రానందుకు ఫీల్ అవుతున్నావా? ఇప్పుడు వచ్చినందుకు ఫీల్ అవుతున్నావా? నీతో పాటు వచ్చాగా, అందుకే చాలా హ్యాపీగా ఉంది. సమీరా 1 సెకండ్. ఏమైంది సమీరా, పదల్లో కమ్. ఎట్లుందిరా భయ్ మీ కొత్త లైఫ్? చాలా బాగుందిరా. అసలు మీ ఇద్దరు ఒకళ్ళొకళ్ళు ఎంతగా ప్రేమించుకుంటున్నావో ఇప్పుడు అర్థమవుతుందిరా. మొదట్లో ఎంత ప్రేమ అనేది ఇంపార్టెంట్ కాదురా, లైఫ్ లాంగ్ దాన్ని నిలబెట్టుకోవాలి. కరెక్ట్గా చెప్పావురా. అవును, నువ్వేదో ఇల్లు ఏదో షిఫ్ట్ చేస్తాన్నావు. అవునరా భయ్, నువ్వేవో అమ్మాయితో వేరే ఇల్లు తీసుకున్నావు, వానికేమో పెళ్ళి అయిపోయి వేరే కాపురం పెట్టిండు. నేను ఒక్కని అందులో ఏం చేద్దురా, అందుకే వేరే ఇల్లు చూస్తున్నా. రే, బ్యాంకాక్లో మంచి ఇల్లు దొరికితే సరిపోదురా, మంచి ఓనర్ కూడా దొరకాలి. నా లక్కుకి మంచి ఓనరే దొరుకుతాడురా భయ్. ని హ్యాంగు నాయ్ నగందిమో. గీ ఇల్లు అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. బాస్, మీతో మాట్లాడడానికి ఎవరు వచ్చారు బాస్? బట్లిప్పి లోపలికి పంపించు. డీల్ ఏంటి? ఇల్లు అద్దెకి కావాలి సార్. ఇల్లు అద్దె కోసం ఇక్కడ దాకా వచ్చావా? అవును సార్. కామెడీయా సీరియస్? సార్ సీరియసే సార్. సీరియస్ కాబట్టి బతికిపోయా, కామెడీ అయితే కాల్ చేసి ఉండేవాడిని. అంటే ఇల్లు ఖాళీగా ఉంటుంది అనుకోని. ఆ అమ్మాయి నీకు నచ్చిందా? సూపర్ ఉంది సార్. ఇల్లు నీకు ఫ్రీగా రాసి ఇచ్చేస్తా, ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకో సార్. నాలుగు సంవత్సరాలైంది, నేనే ముద్దు పెట్టలేదు దానికి. ముద్దు పెట్టడానికి మీకు రాదా సార్? సార్ సీరియసా కామెడీయా? కామెడీ అన్నాను సార్. సీరియస్గా ఉంటే చచ్చిపోయేవాడివి సార్. మీకు 1000 దండాలు పెడతాను, వదిలేరు సార్. లేరా? థ్యాంక్ యూ సార్. కూర్చో. మళ్ళేమైంది సార్? 1000 దండాలు అని చెప్పావు కదరా, మరి ఊటి పెట్లు ఏ చెల్లిపోతున్నావేంటి? 999 ఎవడ పెడతాడ్రా సార్. సంజయ్, ఏంటి ఇక్కడ? లోపలికి రా. రాకూడదు. ఏ ఏంటి రాకూడదు అంటే? అంతే. తాగొచ్చావా? తాగలేదు, తాగించారు. అంటే? ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ ఎత్తిని దించకుండా తాగాలని బెట్టుకెట్టారు. కంగ్రాట్స్ రా, పందెం నువ్వే గెలిచావు. పందెం కాదురా, ఇందులో మందు కలిపావా? భలే కనిపెట్టావురా రే. అందుకే రాత్రంతా ఇక్కడ పడుకుని పొద్దున ఫ్రెష్గా నీకు కనపడతాను. ఓకే, గుడ్ నైట్. పర్వాలేదు రా. కమ్, గెట్ అప్. చూస్, నిజంగా నీకు కోపం రాలేదు కదా? లేదు. షూర్? షూర్. పద. Thank you.
మళ్ళీ ఇలా చేస్తే నీ మీద కాదు ప్రేమ మీద నమ్మకం పోతుంది. సబీనా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. వెయిట్ సంజయ్, నేను కూడా వస్తున్నా. లేదు లేదు, నేను కొంచెం చార్జ్. Actually, there are a couple of models in this segment which you're looking for. So what I can excuse do is... Excuse me, sir. Boss is calling you. Yeah, I'll just see him in a minute. Yeah. Just give me one second. Okay, I'll just be okay. back. Yeah, thank you. Just a moment. I'll check it up. Good morning, sir. Entire good morning. Ival delivery avals no ikkali enduka ledu. సార్, అంటే డెలివరీ రిపోర్ట్ మనకి బ్రాంచ్ ఆఫీస్ నుంచి రావాలి. నేను వెళ్ళి తీసుకురావాలా? లేదు సార్, అక్కడ సర్వర్ ప్రాబ్లం వల్ల మనకి. అవును, నేను వెళ్ళి కరెక్ట్ చేయాలా? నో సార్, నేను వాళ్ళకి ఆల్రెడీ మెయిల్ చేశాను.
నీకు వీలైతే చెయ్యి, చేత కాకపోతే మానే. కథలు చెప్పుకో. గెట్ లాస్ట్. హలో. హలో సంజయ్, నేను సన్నీన్రా. చెప్పరా. ఏంట్రా అంత చెరగా మాట్లాడుతున్నావు? ఆ బ్రాంచ్ ఆఫీస్లో సర్వర్ ప్రాబ్లం వల్ల మెయిల్ రాలేదురా, అందుకే జిఎం నామే ధరుస్తున్నాడు. వాడు కావాలని టార్చర్ చేస్తే జాబ్ వదిలేరా? లేదురా, సమీరా ఎంతో కష్టపడి పిచ్చిన జాబ్ ఇది, మానేస్తే తను చాలా హర్ట్ అవుతుంది. వాట్ ఎవర్ ఇట్ ఇస్, అడ్జస్ట్ అయిపోతాను లేరా. సరే, ఐల్ కాల్ యూ ఇన్ ది ఈవినింగ్. ఏంటి సంజయ్ లేట్? ఆఫీస్లో కొంచెం లేట్ అయింది. అదే ఎందుకని అడుగుతున్నాను. ఆఫీస్లో ఏదో చిన్న ప్రాబ్లం. అదే ఏంటి? ప్రతిదీ నీకు చెప్పాలా? ఏ సంజయ్, సంజయ్, ఏ ఏంటి షూతో లోపలికి వెళ్ళిపోతున్నావు? సంజయ్, భోజనం చేద్దాంరా. నాకొద్దు. ఆఫీస్లో గొడవలైతే అన్నం మానేస్తారా? వద్దని చెప్పాను కదా. నువ్వు తినకపోతే నేను కూడా తిన్ను. అది నీ ఇష్టం. సంజయ్ కాఫీ. థ్యాంక్స్ సంజయ్. కొంచెం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసే, నాకు టైం అవుతుంది. ఎస్ సార్, ఐ సెడ్ ఐల్ బీ దేర్ ఇన్ 10 మినిట్స్. యా యా, ఓకే. సంజయ్, ఎనీ టెన్షన్? లోపల నా ల్యాప్టాప్ బ్యాగ్ ఉంటా, తీసుకురావా. అది నిన్నే ప్లీజ్. అపర్ణ, పెళ్ళయ్యాక మగవాళ్ళు మారుతారంటారు, నిజమేనా? నో 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 నో, పెళ్ళయ్యాక మగవాళ్ళు అస్సలు మారరు, శోభనం అయిన తర్వాతే మారుతారు. అవును, వన్స్ ఫిజికల్ రిలేషన్ ఏర్పడ్డాక వాళ్ళకి మన మీద ఏదో హక్కు వచ్చేసిందే అనుకుంటారు. ఇక అక్కడి నుంచి మనల్ని డామినేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. మగవాళ్ళు అందరూ ఇంతేనంటావా? 100% ఇంతే. నా హస్బెండ్నే చూడు, ఇంతకు ముందు నేనేం చెప్పినా గంగిరెద్దులా తలూపేవారు, ఇప్పుడు ఆంబోతులా తలెగరేస్తున్నారు. అండ్ మోరోవర్, ప్రతిదీ తనకిష్టం వచ్చినట్టే చేస్తున్నారు. అవును, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎందుకు అడుగుతున్నా? త్వరలో పెళ్లి గాని చేసుకోబోతున్నావా, లేక డైరెక్ట్గా శోభనమేనా? చిచి, జస్ట్ క్యాషువల్గా అడిగాను. ఓ అంతే. Oh, that was a really good joke. Now, one more. I guess it's the your turn now. Coming. What's going on? ఆఫీస్కి వచ్చావా? అమ్మాయిలతో పార్క్కి వచ్చావా? చేసే జాబ్ మీద రెస్పెక్ట్ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు, ఎందుకే నీకు జాబ్? నేను పని మానేసి కబుర్లు చెప్పుకోవట్లేదు సార్, పని అయ్యాకే మాట్లాడుకుంటున్నాం. షేడా, ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? అందుకే ఇండియా నుంచి వచ్చి 20 ఇయర్స్ అయినా ఒక్క ఇండియన్ కూడా నా కంపెనీలో జాబ్ ఇవ్వలేదు. డెత్. ఒక చైరు చేస్తున్న వాళ్ళందరూ చెడగొడతారు, నా ఆఫీస్ డిసిప్లిన్ అంతా చెడగొట్టావు. గెట్ అవుట్. ఏయ్, నువ్వు ఒక ఇండియన్ అయ్యుండి షేమ్ ఆన్ యు. అయినా నువ్వేంటి నన్ను జాబ్ లోంచి తీసేది? నేనే మానేస్తాను. జాబ్ ఎందుకు మానేసావు? ఆ నరకం భరించలేక నచ్చకపోతే రిజైన్ చేసి రావాలి, కానీ రౌడీలాగా ఓనర్తో గొడవ పడొస్తావా? అతను నాకు ఫోన్ చేసి నీ గురించి ఎంత అసహ్యంగా మాట్లాడాడు తెలుసా? అసలు ఇండియన్స్ గురించి ఎంత అసహ్యంగా మాట్లాడాడో నీకు తెలుసా? అందుకే మానేశాను. అయినా నువ్వు నాకు ఒక్క మాట చెప్పలేదే. చెప్తే ఏమంటావు? వాడి కంపెనీ వాడిష్టం, వాడు ఏమన్నా పడు, నీకు స్టేబుల్ జాబ్ కావాలి, నెల తిరిగేసరికి బ్యాంకులో డబ్బులు ఉండాలి, నన్ను పోషించడానికి రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఇవన్నీ భరించడానికి ఓపిక ఉండాలి, తొక్క తోషణం ఇవేగా నువ్వు ఇచ్చే లెక్చరు, అందుకే చెప్పలేదు. నా గురించి అంత చీప్గా ఆలోచిస్తున్నావా? చూడు సమీరా, నేను అసలే చాలా చిరాక్గా ఉన్నాను, దయచేసి నన్ను రెచ్చగొట్టద్దు. నేనేదో అంటావు నువ్వు ఫీల్ అవటం, ఇవన్నీ నాకు ఇష్టం లేదు, నేను వేరేదైనా జాబ్ చేసుకుంటాను. నాకేమన్నా సరదానా?
ఆఫ్టర్ ఆల్ 2 నెలలు కూడా కుదురుగా ఒక జాబ్ చేయలేకపోయాం. ఇంకా జాబ్ ఏం చేస్తావు? వదిలే, నువ్వు నీ స్టైల్లోనే బెవార్స్గా ఉండు. నీకు అదే కరెక్ట్. ఏంటి ఎక్స్ట్రాలు మాడుతున్నావు? Look, Samira, just don't bug me up like this. Leave me alone. సిగరెట్ మానేస్తానని నాకు ప్రామిస్ చేసావు. ఆ ప్రామిస్ ఇప్పుడే బ్రేక్ చేశాను. అది ఎందుకు? నువ్వు నాతో మాట్లాడితే మానేస్తాను, కానీ ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నందుకే కాలుస్తాను. నాతో మాట్లాడటం అంత ఇరిటేషనా? సరే, ఇంకా నాతో మాట్లాడుకో. స్టాప్ దిస్ నాన్సెన్స్ సమీరా. ప్రతిసారి నాతో ఫైట్ చేయడానికి ఒక రీజన్ ఎత్తుకోకు. ఆల్రెడీ నాతో నేనే చాలా ఫైట్ చేసుకుంటున్నాను. వదిలే, అంత కష్టపడుకో. నువ్వు మంచివాడిగా మారుతావు అనుకోవడం నాదే తప్పు. నువ్వు సిగరెట్ మానేసి మందు మానేసి బాధ్యతగా జాబ్ చేయాలనుకోవడం నాదే తప్పు. నిన్నందరూ మంచివాడిగా అనుకోవాలని ఆశించడం నాదే తప్పు. ఆ అలవాట్లన్నీ ఉన్నప్పుడు నన్ను ఎవడు ఎదవనలేదే, కానీ ఒక అమ్మాయి కోసం అన్ని వదిలేసుకున్నాను చూడు, నాకే నేను పెద్ద ఎదవలా కనబడుతున్నాను. నా వల్ల నీలో వచ్చిన చేంజెస్ అన్ని నువ్వు జెన్యున్ గా ఎంజాయ్ చేస్తున్నావు అనుకున్నాను సంజయ్. వాటిని రెస్ట్రిక్షన్స్ లా ఫీల్ అయ్యి నీ ఫ్రీడమ్ అంతా పోయినట్టు ఫీల్ అవుతున్నావని నేను ఊహించలేదు. ఇంకా నిన్ను ఏ విషయంలోనూ రెస్ట్రిక్ట్ చేయను. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు, అందరూ నిన్ను గ్రేట్ అంటారేమో చూద్దాం. మనం విడిపోదాం. ఆవేశంలో ఏ డెసిషన్ తీసుకోక సమీరా. కావాలంటే కలిసి ఉండడానికి, వద్దంటే విడిపోవడానికి మనం జస్ట్ లవర్స్ కాదు. మనం ఏ లవర్స్ చేయనంత పెద్ద తప్పు చేసాం. ఫిజికల్గా కలిసాం, సో మనం ఎంత తొందరగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతే అంత బెటర్. ఫిజికల్గా కలవడం మనం చేసిన తప్పు అయితే అది కవర్ చేసుకోవడానికి పెళ్లి చేసుకోవడం ఇంకా పెద్ద తప్పు. ఒక విషయం గుర్తుపెట్టుకో, పిలవగానే వచ్చి నీ పక్కలో పడుకున్నానని నేను తప్పుడు మనిషిని కాదు. అది నీకు అర్థం కాదు, నన్ను నేనే ఆశ్రయించుకుంటున్నాను. సమీరా, ఒక్క నిమిషం. సమీరా, సమీరా, స్టాప్. Ladies and gentlemen, good evening. Life is all about love. So, love is everything to make life beautiful. Love is everything to make life wonderful. Love is everything to make life beautiful. Oh yeah. ప్రేమంటది అని తంటేరా, ప్రేమంటే ఆరని మంటేరా, ప్రేమిస్తే నీ పని ఒకటేరా వినుకోరా. ప్రేమంట పూల రంపంరా, ప్రేమంట రంగుల నరకంరా, ప్రేమంటనే స్లో పాయిజన్ రా, నిజమేరా. నువ్వు కన్న కనలే కూల్చునురా, నీ చిన్ని మనసును కాల్చునురా, కన్నీటి అలలో తేల్చునురా నేను ప్రేమ. వద్దు వద్దు వద్దురా, దాని జోలు కింద నువ్వు వెళ్ళవద్దురా. తప్పు తప్పు ప్రేమరా, తాగి నోడి ఎప్పుడైనా ఉప్పులే చెప్పు నువ్వు వినరా.
పడుకోనా. చెప్పచ్చు వాడు మనసు లోతు అయిటు కొలిచిన మగధీరుడి ఎవడు నిప్పులో నీతిగా నడవచ్చు నీటిలో మునిగి తేలొచ్చు వాడగాలి సోకి తేలి బతికిన మగ మహారాజవడు. ఒక నిమిషం ప్రేమిస్తుంది మరో నిమిషం ద్వేషిస్తుంది శరదాలకు సంకెళ్ళేసి నిన్ను శిలగా చేసేస్తుంది ఇది అనాదిగా నుండి మగాళ్ళ నోటించే ఆటల చరమే. ఏ వద్దు వద్దు వద్దురా దాని దారికి కనుక వెళ్ళవద్దురా ఏ తప్పు తప్పు ప్రేమరా ప్రేమరా ఎప్పుడైనా ఒక్కలే చెప్పు వినరా ప్రేమా నని నని నను నను లే మండి తీయాలి తంటేరా ప్రేమండి ఆరని మంటేరా నన్ను ప్రేమిస్తే నీ పని అంటే నా నిన్ను కోరా కోరా సంసంసిగా ఇంకొకడు తలచుకుంటే సిగ్గు చెడు ఎప్పుడైనా ఆడదే అంపైరు పిచ్చివాడయ్యాడు ఒకడు హంతకుడు అయ్యాడు ఇంకొకడు లవ్వులోన లైఫ్ లోన ఫెయిల్ అయ్యేవాడే మగవాడు. ప్రేమెవ్వడు కనిపెట్టాడో దీన్నెవ్వడు మొదలెట్టాడో ప్రేమంటే కుల్లిన కంపురా అది గుండెల పెరిగే కంపరా అది లవ్లీగా అందుకే వద్దు వద్దు వద్దురా దాని జోలికి నువ్వు వెళ్ళవద్దురా ఏ తప్పు తప్పు ప్రేమరా తాగినోడు ఎప్పుడైనా ఒక్కులే చెప్పు నువ్వు వినరా వేమా. ఎన్నిసార్లు చెప్పాలరా నేను వెళ్ళాని లవ్లో ఈగోసికి పోకూడదురా ఒకసారి వీళ్ళు కలిసిరారా. లేదురా నైన్లు ఇప్పటికి దొరకర్రా. రే వస్తున్నాం. మీరు అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసేయండి. ఇంత సడన్గా అంటే ఎట్లా? అనుమానాలు ఎప్పుడు వస్తుంటాయి కానీ నిజాలే సడన్గా తెలుస్తుంటాయి. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదని తెలిసింది. ఆ అమ్మాయి తను వదిలిపెట్టి వెళ్ళిపోయిందని తెలిసింది. అంచేత అర్జెంట్గా గంట సేపులో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. గంటలో అంటే కష్టం. ఆ గంట సేపు పోతే నెలలు ఇస్తారా ఏమనుకుంటున్నారా మీరు? ఖాళీ చేసేస్తామని చెప్పరా. సమీరా ఇక్కడున్నా. సంజయ్ ఏం చేస్తున్నావు? డైరీ రాస్తున్నా. ఓ నీకు ఈ అలవాటు కూడా ఉందా? ఏది చూపించు. నో వే ఇది నా పర్సనల్ చూడకూడదు. ప్లీజ్ ప్లీజ్ చూపి. సంజయ్ ఒక్కసారి నా పర్సనల్ అని చెప్తున్నా. ప్లీజ్ సమీరా అరే బీచ్ లో కొత్త పర్సన్ ని కలిశాను. మాట్లాడింది తక్కువ టైం అయినా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాడు. అతని పేరు సంజయ్. నిన్న రాత్రి సంజయ్ ఫ్రెండ్స్ బలవంతం మీద తాగొచ్చాడు. తాగిన మైకమో ఏమో తెలియదు కానీ ఆ సమయంలో నన్ను కోరుకున్నాడు. శారీరకంగా ఒక్కటయ్యాం. జరిగింది తప్పు అని అతను ఫీల్ అయ్యాడు కానీ అది తప్పని నాకనిపించలేదు.
ఎందుకంటే నా వేలి కొంగరం తొడిగిన రోజే ఎంగేజ్మెంట్గా ఫీల్ అయ్యాను. ఏ రోజైతే గుడిలో నా నుదుటి మీద బొట్టు పెట్టాడో ఆ రోజే దైవసాక్షిగా మాకు పెళ్ళైనట్టు నేను అనుకున్నాను. పిలవగానే వచ్చి నీ పక్కలో పడుకున్నానని నేను తప్పుడు మనిషిని కాదు, అది నీకు అర్థం కాదు. Hi Kathy, is Samira in the classroom? I don't know. Yeah, then. All right. Hi Sanjay. Huh? Oh. How are you? Fine. Samira classroom na unda? Samira college kochi 1 week avutundi. Oh, hi. Have you seen Samira around? She didn't come. Is Samira there? They She's nowhere. Oh, no, they live here. Samira and her aunt. They are vacated 1 week back. Yeah. They vacated 1 week back? Yeah. ఫోన్ చేస్తే 2 మినిట్స్ లో వస్తున్నాడు అంటే గంట సేపటికి వస్తాడు అన్నమాట. రాని చెప్తాను. వచ్చేసేయండి. ఏంటి సంజయ్, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు సార్, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఓకే, రెడీ బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఇండియాకి వెళ్తే అన్ని సర్దుకుంటాయి పదా. హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు లవ్ గురు. ప్రేమ అనేది ఒక గ్రేట్ పవర్. అది మనలో ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే, లేకపోతే అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే. ఎనీవేస్, లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. హలో. హలో సంజయ్ గారు, నేను రవిని మాట్లాడుతున్నాను. హాయ్ రవి, చెప్పండి. నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి. మొదట్లో తను నాతో బాగానే ఉండేది. ఈ మధ్య తనలో చాలా మార్పు వచ్చింది. నేను విడిపోదాం అనుకుంటున్నాను. మీ సలహా అడుగుదామని. రవి, ఆ అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్పడానికి ఎన్నాళ్ళు వెయిట్ చేసావు? 4 ఇయర్స్ అండి. తన ప్రేమ కోసం 4 ఇయర్స్ వెయిట్ చేసిన వాడివి విడిపోవడానికి ఎందుకు అంత తొందరపడుతున్నావు? ప్రేమ పొందే వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేస్తారు, కానీ విడిపోవటానికి ఒక చిన్న కారణం కనిపిస్తే చాలు, విడిపోతారు. ఇది కరెక్ట్ కాదు. ఇండియాకి వెళ్తున్నా అంటే చాలు, షాపింగ్ సరిపోతుంది. హత్ తీసుకురా, ఇది తీసుకురా అని ఏవేవో చెప్తుంటారు. మొబైల్ షాప్ అక్కడ ఉంది, వెళ్దాం. లవ్ గురుగా నేను మీకు ఎన్నో సలహాలు చెప్తున్నాను, కానీ నిజంగా నాకు అర్హత లేదు. ఎందుకంటే నా ప్రేమను నేనే కాపాడుకోలేకపోయాను కాబట్టి. అందుకనే దిస్ ఇస్ మై లాస్ట్ షో. అందరిలాగే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, సమీరా. ఆ దేవుడు నాకు ఇచ్చిన ఒక వండర్ఫుల్ గిఫ్ట్. తనకి నేనంటే చాలా ఇష్టం. తను నా కోసం ఏమైనా చేస్తుంది. నా ప్రేమ కోసం ఏ అమ్మాయి చేయని పని చేసింది. తన ప్రేమతో నన్ను మార్చుకోవాలనుకుంది, మార్చుకుంది కూడా, కానీ నేనే ఆ ప్రేమను నిలబెట్టుకోలేకపోయాను. లవ్ గురుగా మీ అందరితో ఎన్నో మాటలు మాట్లాడిన నేను లవర్గా తనతో ఒక్క తప్పు మాట మాట్లాడాను. అది ఆవేశంలో మాట్లాడిన మాట కాదు, తన మనసును అర్థం చేసుకోకపోవడం వల్ల మాట్లాడిన మాట. మాట అన్న నాకే ఇంత బాధగా ఉంటే
బాట పడిన తనకెంత బాధగా ఉంటుందో. నా ప్రేమ గురించి తను ఏమనుకుంటుందో నాకు తెలియదు, కానీ సమీర్ అంటే మాత్రం నాకు చాలా ఇష్టం. తను ఎప్పుడు నా పక్కనే ఉండాలనుకునేవాడిని, తన్ని ఎప్పుడు సంతోష పెట్టాలనుకునేవాడిని, కానీ ఏం చెప్పాలో, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు తెలియలేదు. పసిపిల్లలకి సంతోషం వచ్చినా, కోపం వచ్చినా, బాధ వచ్చినా ఎలా చెప్పాలో తెలీదు. ఏడవడం తప్ప. ప్రస్తుతం నా పరిస్థితి కూడా అదే. పదమా, ఎప్పుడైనా ఇరిటేషన్లో ఉన్నప్పుడు నాతో అసలు ఆర్గ్యూ చేయకే, ఎందుకంటే ఆ కోపంలో నేను ఏదేదో మాట్లాడేస్తాను. నో ఛాన్స్, నేను అస్సలు ఇరిటేట్ చేయనుగా. డెలివరీ ఇండియాలో చేయాలని మీ అమ్మ పట్టుపట్టకపోతే నాకు ఈ శ్రమ ఉండేది కాదు కదా. నీకెందుకు శ్రమ? శ్రమ అంతా నాకే కదా. అంటే నాకు కూడా ఇస్తావా? వామ్మోయ్ సన్నీ, నడవలేకపోతున్నాను. ఇంకా కొంచెం దూరమేనే. సన్నీ, సమీర్ ఇలా ఉంది కదా. అవునరా, ఒక నిమిషం ఆగు, వస్తా. సమీరా, సంజయ్ నీకోసం వారం రోజులుగా వెతుకుతున్నాడు. ఏంటి సడన్ గా మీరు ఎయిర్పోర్ట్ లో? ఇండియాకి వెళ్తున్నా. ఈ విషయం సంజయ్కి చెప్పావా? పద. ఏంటి సన్నీ, నన్ను వదిలేసి వచ్చేసావు. సమీర, సంజయ్ నువ్వు వదిలి వెళ్ళిపోతుందిరా, ఒక నిమిషం ఆగు. నాకు నొప్పిగా ఉంది. నాకు నొప్పిగా ఉంది ఇక్కడ. సమీరే నాకు ఫ్రెండే, కానీ నిలబడలేకపోతున్నాను. ఒక్క నిమిషం రా ప్లీజ్. నువ్వు ఫోను అని కూర్చుంటే అక్కడ ఫ్లైట్ మిస్ అయ్యేటట్టుంది. పద వెళదాం, పద. ఒరే సంజయ్, సమీర్ ఎక్కడే ఉందిరా ఎయిర్పోర్ట్ లో? ఏం చెప్తున్నావురా? ఇండియాకి వెళ్ళిపోతుంది. నేను ఒక 5 మినిట్స్ లో అక్కడ ఉంటాను. ప్లీజ్ సమీర్ అని ఎలాగైనా సరే ఆపరా, తొందరగా వచ్చాయి సరేనా? సన్నీ, నిలబడలేకపోతున్నాను. అబ్బా, ఒక్క నిమిషం ఆగవే. సన్నీ, సన్నీ, సమీరని ఇండియాకి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ తన మనసును తీసుకెళ్లేనని నాకు అర్థమైంది. అందుకే ఆగిపోయాం. మీరిద్దరూ ప్రేమించుకున్నారు, కానీ ఆ ప్రేమని పంచుకోలేకపోయారు.
ఆ విషయం ఇప్పుడు మీ ఇద్దరికి బాగా తెలిసింది అనుకుంటాను. సంజయ్ అమ్మయ్యా కలిసారా? అసలు నీకే థాంక్స్ చెప్పాలి. సన్నీ సన్నీ నొప్పులు వస్తున్నాయి. ఎక్కడికైనా పని అయిపోతుంది. కళ్ళలోన కళ్ళు పెట్టి కాలమంతా పక్కనెట్టి నిన్ను నే హత్తుకోనా ఓ సజనా ఓ సజనా. సిక్కుపోలు చీర కట్టి చీకటింట దీపమెట్టి వన్నెలని ఇచ్చుకోనా ఓ సజనా ఓ సజనా. పూలలో తేనెల నింగిలో తారల నిన్ను నాలో దాచిన నరగాన 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 నరగాన.